మంచిది పాట పాడిన మా దైవ జనాలకు ప్రత్యేక వందనాలు. మంచిది, మరి ఇంకో పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. ఈ మధ్యలో దైవ జనం మన మధ్యకి వస్తారు, దేవుని మాటలు వివరిస్తారు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొరిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొరిమిలో. సొమ్మసిల్లక సాగిపోదున సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపించుని నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదున సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపించుని నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శక్తికి మించిన జీవిత సమరంలో జీవితాన్ని ఎలా కొనసాగించాలి అయ్యా యేసయ్యా అని అడిగినప్పుడు అలా యేసయ్య మనకు ఆలోచన చెప్పి నడిపించేవాడు. ఆయన ఎన్నో శోధల నుండి విడిపించిన దేవుడు. ఆయన రోగాలు ఉన్నప్పుడు, బలహీనతలు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, దేవా నీవే నా దిక్కు, నీవు తప్ప వేరొక వారు ఎవరు లేరు గాని నిన్నే శక్తికి మించిన సమరములో
నేర్పితివి నాకు నీ చిత్తమే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నను నింపుటకే ప్రతి విజయము నీ కంకితం. నా బ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు దూరమైనను నను చేరదీసెదరు. దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదరు. లోకమంతయు దూరమైనను నిను చేరదీసెదరు. దేహమంతయు జీవింపచేసెదరు. అమరుడవు నీవు నా యేసయ్యా, అదియు అంతము నీవేనయ్యా. లేకున్న దేవుని ప్రార్థన చేసినప్పుడు ఆయన కృప మన మీద ప్రసరింపజేసే దేవుడు ఆయన. ఆ దినమంతా కూడా మనం వేకుల్లో ప్రార్థనలోనే ఎన్నో ఆశ్చర్యకారులు జరిగించే దేవుడు, ఎన్నో ఉపకారాలు పొందుకున్నాం మనం. ఆయన రుణము మన ఎన్నటికీ తీర్చలేము. బ్రతికిన కాలం అంతా ఆయన స్తుతించినా తీర్చలేము. బ్రతికిన కాలం అంతా ఆయన సంతించినా తీర్చలేము. బ్రతికిన కాలం అంతా ఆయన సువార్త ప్రకటించినా తీర్చలేము. వెకువ కూరిసిన చిరుజల్లులో నీ కృపణలో ప్రవహించగా వెకువ కూరిసిన చిరుజల్లులో నీ కృపణలో ప్రవహించగా పొంది తినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము తీర్చగల నా తీరుణములు మరువగల నా నీ ప్రేమను కన్న తండ్రి గనన్ను కాచి కన్నీరు తుడచేతివి. కమ్మనైనా ప్రేమ చూపి కనుబిందు చేసితివి. కన్న తండ్రి గనన్ను కాచి కన్నీరు తుడచేతివి. కమ్మనైనా ప్రేమ చూపి కనుబిందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, అదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, అదియు అంతము నీవేనయ్యా. ఆదిలో ముందని వాక్యమే ఆదరించెను ప్రేమ కొలిమిలో. ఆదిలో ముందని వాక్యమే ప్రేమ కొలిమిలో సొమ్మ సిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆనపింతును నీ దివ్య సన్నిధిలో. ఉండే గుడిలో నిండి నావు నీకే ఆరాధనా. ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధనా. ఉండే గుడిలో నీకే ఆరాధనా.
ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మదీపము వెలిగించినావు యేసయ్య నీకే ఆరాధన హల్లెలూయా మంచిది మధ్యలో దైవజనులు ఉన్నారు ఆయనకి మరి సమయం అప్పుడు ప్రార్థన చేసుకొని మరి దైవజనులకు సమయం అప్పు చెప్తాం కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధుడు అయిన మా తండ్రి సర్వాధికారు అయిన మా దేవ ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహింపరచుకున్నామయ్యా మరి నువ్వు మమ్మల్ని మహింపరిచే దేవుడు నన్ను మహింపరచువా నేను మహింపరుస్తానన్న దేవుడు కనుక ఇదిగో ప్రభువా నేను మహింపరిచినప్పుడు మమ్మల్ని మహింపరిచినందుకే నీకు స్తోత్రాలు నన్ను గణపరచువని నేను గణపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మీరే గనుక నేను స్తుతించే భాగ్యం అందరికీ ఇచ్చినందుకే నీకు స్తోత్రాలయ్యా మరి ఉదయ కూటం జయకరంగా జరిగించారు మళ్ళా ఈ రాత్రికాల కూటంలో ప్రభువా జయకరంగా జరిగించండి నీ దాసుడిని తీసుకుని వచ్చినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా నైనా నీ దాసుడు మాతో మాట్లాడుచుండగా ఏ స్వరము మేము వినాలనుకుంటున్నామో ఏ మాటలు మాకు అవసరమో నీ దాసుని నిలవబెట్టుకుని ప్రభువా మాకు నీ మాటలు అందించమని నీ పాదాలు పట్టుకుంటున్నాం నీ దాసుని అభిషేకంతో నింపు ప్రభువా నీ ఆత్మతో నింపు మాట్లాడేవారు మనుషులు కాదు కానీ మాట్లాడిచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక మీరే మాట్లాడిచ్చి సహాయం దయచేయమని నీ కృపలో బలపరచమని నా తండ్రి ఎదురవుతున్న ప్రతి నా తండ్రి అలజడులు కూడా యేసు నామలో బంధిస్తూ వాతావరణాన్ని స్వాధీనపరచుకొని కరెంటుని స్వాధీనపరచుకొని సమస్తము నీ స్వాధీనపరచుకొని మా మధ్యకు మీరు వచ్చి నడిపించమని వచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా. మా పిల్లలు కూడా వచ్చి మీకు ఒకటి రెండు పాటలు పాడి వినిపిస్తారు. రెండమ్మా మన పాటల పుస్తకాలు ఉన్నాయి, మీలో ఎవరి దగ్గర ఉంటే చూసి పాడండి. అడుగులు స్థిరపరచువాడ అనే పాట పుస్తకం పాటలు పాట పాడదాం. పాటల పుస్తకంలో నుండి 47వ పాట, సాంగ్ నెంబర్ 47. అడుగులు స్థిరపరచువాడా, 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 అడుగులు స్థిరపరచువాడా అనండి అందరూ. అడుగులు స్థిరపరచువాడా అందరూ అనే అనే ప్రయత్నం చేయండి. అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, స్థిరపరచుటకే నిర్మించువాడా, స్థిరపరచుటకే నిర్మించువాడా, మాటను నెరవేర్చువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా.
అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా. కన్నీటి లోయలలో కృంగిన సమయాన కనికరమును చూపువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా. గాలిని గద్దించి అలలను అణజేసి అద్దరికి చేర్చువాడా, గాలిని గద్దించి అలలను అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా. మీరందరూ అంటే మీకు కూడా రెండోసారి పాట అనేది వస్తుంది. అడుగులు స్థిరపరచువాడా, గాలిని గద్దించి అలలను అణజేసి అద్దరికి చేర్చువాడా, గాలిని గద్దించి అలలను అణజేసి అద్దరికి చేర్చువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా. విలువలో చిందించి పరమున స్థిరపరచువాడా, సిలువను చిందించి పరమున స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా, అడుగులు స్థిరపరచువాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాటే కాదు, ఏ పాట అయినా మనం ఏం చేయాలి, విని రెండవసారి పాడాలి. కొన్ని పాటలు ఏంటంటే కొంతమంది మధుర గాయకులు అని ఉంటారు, వాళ్ళు ఆలపిస్తున్నప్పుడు కొంచెం స్వరం కూడా అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అన్నోళ్ళు ఏం వాయిద్యం వాయిస్తారు అప్పుడు దాన్ని మనం ఊరికనే పాడకుండా ఇదిగో ఇట్లా తలకాయ ఊపుకుంటా ఆస్వాదించవచ్చు, ఆనందించవచ్చు. అన్నిటికీ వాళ్లే పాడతారులే, నేను తలకాయ ఊపుతాలంటే కుదరదు, మనం కూడా పాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి పాడడం మనం నేర్చుకుంటే ఏ పాట అయినా వచ్చేస్తుంది. తాళం నేర్చుకోవాలి. కొంతమందికి చప్పట్లు కొట్టడమే రాదు, అట్లా కొట్టుకుంటే వెళ్ళిపోతారు. అట్లా కాదు, చప్పట్లు కూడా నేర్చుకోవాలి. మా చప్పట్లు చక్కగా కలిసేటట్లుగా కొట్టాలి, మెల్లగా. నడిపించునానావా, నడి సంద్రమున్న దేవా అని పడుతున్నారనుకో, దానికి సరిపడా. అట్లాగే పరిశుద్ధ పరిశుద్ధ పడుతున్నారు అనుకో, దానికి సరిపడా, అప్పుడు కొట్ట. అట్లా మనం చక్కగా ఒక్కొక్క విషయం నేర్చుకోవాలి. స్తోత్రం. ఇది రా బుక్ ఇటువరైన మళ్ళీ బుక్ చూడు. ఇంకొక పాట పాడదామా?
ఆరాధన పాట ఒకటి ఉంది కదా, ఎట్లాది? కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా అనే పాట ఒకటి ఉంది చూడండి. 51 అంట, సాంగ్ నంబర్ 51, సాంగ్ నంబర్ 51. ఏమైనా ఉన్నాయా బుక్స్ మీ దగ్గర? ఏమైనా ఇంకా కారులో ఉన్నాయా బాయ్ బుక్స్? పట్టరా నాన్నవారు, మేము పాడడం ఇంట్రెస్ట్ అండి. మాకు పుస్తకం కావాలన్నవారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి, మీకు ఇస్తారు. ఉన్నారా? మీకు ఒక విషయం చెప్తాను, కాస్త చెవి ఇక్కడ పెట్టి వినండి. కొన్నేమో నేర్పకుండానే వచ్చేస్తాయి. ఎట్లా? ఎవరు నేర్పక్కర్లా, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా వచ్చేస్తారు. కొన్నేమో నేర్పినా రావు. చూసారా? అపవాది ఉన్నాడు అనడానికి రుజువుల్లో ఇది ఒక రుజువు. బూతులు ఎవరన్నా నేర్పుతారా? అల్లరు ఎవరన్నా నేర్పుతారా? ముందిట్లా తాగాలని ఏ తల్లిదండ్రులను నేర్పుతారా? ఎవరు నేర్పక్కర్లా, వాళ్ళే నేర్చుకుంటున్నారు. పాపం అనేది స్వాభావికంగా మనిషిలోనికి సాతానుడు చొరబెడతాడు. అల్లరి, ఆగం, ఇదంతా కూడా అక్రమం అంతటిని వాడు చొనుపుతాడు. అది మనం ఎవరు పిల్లలకి నేర్పక్కర్లేదు. అబద్ధం ఆడమని ఎవరన్నా నేర్పాలా? దొంగతనం ఇది ఇట్లా చేయాలని ఎవరన్నా టెక్నిక్స్ చెప్తారా? అక్కర్లా, వాళ్లే నేర్చుకుంటారు. మంచి మనం నేర్పినా నేర్చుకోలేదు, కష్టం. అంత తేలిగ్గా దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. సరే, 51వ పాట. కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా, పూజార్హుడా నా పూజనీయుడా. కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా, ఆమేన్. కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా, ఆరాధన ఆరాధన స్తుతి కీర్తన, స్తుతి కీర్తన, స్తుతి కీర్తనయా. ఆరాధన ఆరాధన ఆరాధనయా నీకే, కాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా, పూజారుడా నా పూజనీయుడా. ఎరికో కోటలు కూల్చి వేసిన, ఎరికో కోటలు కూల్చి వేసిన, శత్రు సైన్యమును ముంచి వేసిన, శక్తి మంతుడా ఆరాధనయా. ఆరాధన 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 ఆరాధన, పలకాలి పలకాలి, ఆరాధన ఆరాధన ఆరాధన, స్తుతి కీర్తన, స్తుతి కీర్తన, స్తుతి కీర్తనయాంక్షణీయుడా అతి కాంక్షణీయుడా, శత్రు సైన్యమును ముంచి వేసిన, శత్రు
పుణ్యమును ముంచి వేసిన శక్తి మంతుడారాధనయా, శత్రు సైన్యమును ముంచి వేసిన శక్తి మంతుడారాధనయా, ఆరాధన ఆరాధన ఆరాధనయా, నీకే స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా, వినయము నేర్పిన సిలువ యోధుడా, విడుదల నిచ్చిన విజయశీలుడా, వినయము నేర్పిన సిలువ యోధుడా, విలువగు నీ మాటలు విందునేసయ్యా, పెరిగిన హృదయముతో ఆరాధనయా, విలువగు నీ మాటలు విందునేసయ్యా, పెరిగిన హృదయముతో ఆరాధనయా, ఆరాధన ఆరాధన ఆరాధనయా, నీకే కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా, ఆరాధన ఆరాధన ఆరాధనయా, నీకే స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా, కాంక్షనీయుడా అతి కాంక్షనీయుడా, కాంక్షనీయుడా అతి కాంక్షనీయుడా, పూజారుడా నా పూజనీయుడా, యేసు పూజారుడా పూజనీయుడా, సారి మీద నన్ను సరిచేసితివి, సమావాసము నందు స్థిరపరచితివి, సారి మీద నన్ను సహవాసమునందు మళ్ళానం సారి మీద నన్ను సహవాసమునందు సారి మీద నన్ను సహవాసమునందు సరిపోల్చగని కెవరు సాటిరారయా, సత్య సాక్షి నీకే ఆరాధనయా, సరిపోల్చగని కెవరు సాటిరారయా, సత్య సాక్షి నీకే ఆరాధనయా, సరిపోల్చగని కెవరు సరిపోల్చగనీకెవరు సత్య సాక్షి నీకే ఆరాధనయా, సరిపోల్చగనీకెవరు సత్య సాక్షి నీకే ఆరాధనయా, సరిపోల్చగనీకెవరు సత్య సాక్షి నీకే ఆరాధనయా, ఆరాధన ఆరాధన ఆరాధనయా, నీకే స్తుతి కీర్తనయా, ఆరాధన ఆరాధన ఆరాధనయా, నీకే స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా, ఆరాధన ఆరాధన ఆరాధనయా, నీకే స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా, ఆరాధన ఆరాధన కణీయుడా అతి కంక్షణీయుడా, పూజారుడా నా పూజనీయుడా, కంక్షణీయుడా అతి కంక్షణీయుడా, పూజారుడా నా పూజనీయుడా, పూజారుడా పూజనీయుడా, యేసు పూజారుడా పూజనీయుడా, ప్రభువా పూజారుడా పూజనీయుడా.
నాగా పూజారుడా, రాజా పూజారుడా, గరుడా పూజారుడా, ప్రభువా పూజారుడా, రాజా పూజారుడా. కృపలను పంచిన కృపామయుడవు, కృపలను పంచిన కృపామయుడవు, కృపలను పంచిన కృపామయుడవు. నోరు తెరవరే, కృపలను పంచిన కృపామయుడవు, ప్రాణము నర్పించిన ప్రాణదాతవు, మరణము గెలచిన ముని స్వరూపుడా, పర్వతాను దినమో ఆరాధనయా, మరణము గెలచిన మన స్వరూపుడా, పర్వతాను దినమో ఆరాధనయా, మరణము గెలచిన మన స్వరూపుడా, పర్వతాను దినము ఆరాధనయా, మరణము గెలచిన మన స్వరూపుడా, పర్వతాను దినము ఆరాధనయా, మరణము గెలచిన మన స్వరూపుడా, పర్వతాను దినము ఆరాధనయా, ఆరాధన ఆరాధన ఆరాధనయా, నీకే స్తుతి స్తుతి కీర్తనలు స్తుతి కీర్తనయా, ఆరాధన ఆరాధన ఆరాధనయా, నీకే స్తుతి కీర్తనలు స్తుతి కీర్తనలు స్తుతి కీర్తనయా. హల్లెలూయా హల్లెలూయా. ఇది బాగా చెప్తారులే, ఇది కూడా చెప్పండి. ఆరాధన 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 ఆరాధనయా ఆరాధనయా, స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తనయా స్తుతి కీర్తనయా. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది టీచర్స్ కి ప్రతిజ్ఞ రాదు, వందే మాత్రం రాదు, జనగణమన రాదు. ఎన్నో రోజులు అక్కడే ఉంటారు, ఎక్కడ మార్నింగ్ అసెంబ్లీలో, కానీ నోరు తెరిచి పిల్లలతో పాడరు. అమ్మ వాళ్ళతో నేను పాటు పెద్ద టీచర్ని అయితే అనుకుంటారు వాళ్ళు. అలాంటి వారికి ఏమీ రాదు, మీరు కూడా అంతే. మీరు ఊరికే పాడండి, స్తుతి కీర్తన స్తుతి కీర్తన స్తుతి కీర్తన అంటే ఏమవుతుంది, పాటతో పాటు ఆటోమేటిక్గా మీకు కూడా వచ్చేస్తాం. స్తోత్రం హల్లెలూయా. మీకు తెలుసు కదా నేను చాలా విషయాలు చెప్తూనే ఉంటాను, మీరు వింటూ నేర్చుకుంటూ ఉండండి. కొంతమంది ఒకరి నుండి ఇంకొక ఊరికి పెళ్ళికి వెళ్ళాలంటే ఒకరోజు ముందే వెళ్ళిపోతారు, తెలుసా ఈ సంగతి? ఏమంటారు దాన్ని చెప్పండి, వెళ్ళి విడిదింటికాడ ఉంటారు. దేనికి వెళ్తారు పెళ్ళికి? రెండో రోజు లేట్ అయిపోతామేమో అని కొంతమంది, మంగళవారం నాడు వెళ్ళకూడదు కదా అని ముందే సోమవారమే బయలుదేరే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. మీకు తెలిసి సంగతి, ఒకరోజు ముందే వచ్చిన పాస్టర్ గారు పెళ్ళికి మాత్రం సమయానికి రారు. అక్కడక్కడే అక్కడక్కడే పిల్లల కోళ్ళలాగా పొదుగుతారు, చదురుతారు, పొదుగుడు కోళ్ళలాగా తిరుగుతారు, కానీ పొరపాటును కూడా సమయానికి పెళ్ళికి రారు. వాళ్ళకి ఆ సంగతి తెలియదు, అది పాపం అని. చూసారా ఏది పాపం? సమయానికి వెళ్ళకపోవడం. దేవుని కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రాహి అన్నాడు. శాపకి ఎట్లా? శాపగ్రాహి ఎట్లా అంటే ఎట్లా? స్పాంజీ ఏ విధంగా నీటిని లాక్కుంటుందో దేవుని కార్యాన్ని లెక్క లేకుండా చేసేవాడు కూడా శాపాలను లాక్కుంటాడంట. చూసారా? హల్లెలూయా ఆమేన్ అంటారా? మనం అనుకుంటాం ఏదో ఎవడ తలకాయ పగల కొట్టేస్తే అది పాపం అనుకుంటాం, ఎవడ ప్రాణం అన్న పొడిచెత్తే అదే పాపం అనుకుంటాం. అదే కాదు, దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేయడం కూడా పాపమే. స్తోత్రం. లెక్కలేనట్లుగా గ్రహించలేనట్లుగా ఉండడం కూడా పాపమే. దావీదు రాజే కానీ దేవుడు అంటే పిచ్చి. ఓ డాన్స్ వేసేస్తున్నాడంట, పాటలు పాడుతుంటే డాన్సులు ఆడుతుంటే వాళ్ళ ఆవిడకి సిగ్గేసిపోతుందంట. అమ్మో అమ్మో ఏంటి పిచ్చోడు ఇట్లా పిచ్చి పిచ్చి డాన్సులు ఏంటి అనుకుంటుందంట. ఎక్కడుండి చెప్పండి, మీకు దండం పెడతాడు అమ్మా. మేడ మీద నుండి మెద్ది మీద పైన ఉంది, ఈయన ఎక్కడున్నాడు? రోడ్డు మీద ర్యాలీ నడుస్తుంది, ర్యాలీలో అంతమంది ముందు డాన్సులు వేస్తున్నాడు, పై పంచి జారిపోయేది కూడా
తెలియనంతగా డ్యాన్సులు వేస్తున్నారు. ఎవరి కోసం? ఏసఐ అంటే పిచ్చోళ్ళు కావాలి మాకు. స్తోత్రం. ఎవరు కావాలి చెప్పండి? ఏసఐ అంటే పిచ్చిగా, ఏసఐ అంటే నాకు పిచ్చి అయ్యా అంతే అనేవాళ్ళు. ఇప్పుడు పండు వస్తున్నాడు కాసేపట్లో, పండు ఏసఐ అంటే పిచ్చి వాళ్ళలో పండు ఒకడు. ఏ ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి, చేసి తీరాలి అనేటటువంటి ఆశ మనసాక్షి మనసు కలిగినటువంటి బిడ్డ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్బా, అట్లా పాడుతూ ఉండే బిడ్డలు కావాలి. స్తోత్రం. మరి బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? దావీదు నాట్యం చేస్తుంటే మీకాలు, ఏ కాలో చెప్పండి? మిస్సుడు కాల్ అంటారే, షార్ట్ ఫామ్ మీకాల్ అని పెట్టారే. మీకాలు మనసులో లేకపోతే అక్కడ ఆ మాట అందని ప్రభు కొరకు పనిచేసే బిడ్డను, నాట్యం ఆడే బిడ్డను తక్కువగా మాట్లాడింది లేకపోతే మనసులో అనుకుందని మీకాల్ యొక్క గర్భం మూయబడిందంట. మామూలు సంగత చూసారా? బైబిల్లో రాయబడిన మాటలు చెప్తున్నాను మీకు. చిన్న విషయమే, కానీ దేవుడు పెద్ద యాక్షన్ తీసుకున్నాడు. హీ ఈజ్ ఎ గాడ్. ఆయన ఎవరన్నా అడగగలరా ఎందుకు దేవా చిన్న పనికి అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చావని అడగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు అంటే చాలామందికి మన దేశంలో తెలియదు. తెలియక ఒక ఆయన మా అమ్మాయి నా దేవుడు అని రాసుకున్నాడు ఆటో మీద. మీ అమ్మాయి మీ దేవుడు అయితే మరి మరి మీ అమ్మకి అమ్మ ఉందిగా, అమ్మమ్మ మరి ఆవిడ ఎంత పెద్ద దేవుడు అవ్వాలి? దేవుడు అంటే సృష్టికి కర్త. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అక్కడ మనం పాడిన పాటలో ఒక వచనం లేదు, సరిపోల్చగ నీకెవరు సాటిరారయ్యా, సత్య సాక్షి నీకే ఆరాధనయా. సరిపోల్చగా, కొంతమంది చిటుక్కుని తీసుకెళ్లి గాంధీ గారి పక్కన యేసుప్రభుని పెట్టేస్తారు. మా ఊరు దగ్గరలో అవనగడ్డ అని ఉంటుంది, అక్కడ గాంధీ గారిని ఏసైని ఓ పక్క పక్కన పెట్టి బుద్ధుడు గారిని ఇంకో పక్కన పెట్టారు. హల్లెలూయా. సరి ఏసైని ఎవరితో సరిపెట్టడానికి వీల్లేదు. ఏసైని ఏ పాస్టర్ గారి పక్కన నుంచోబెట్టడానికి వీల్లేదు. ఏసన్న గారును ఏసయ్య ఒకటేనా? కాదు. ఏసయ్యకు దాసుడు ఆయన, ఏసయ్యకు సేవకుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సేవకులు కలిసినా ఏసయ్యకు సాటిరారు. ఆయన సాటి లేనివాడు. స్తోత్రం. సరిరారు నీకిలా ఎవరు సరిరారు నా యేసు అని రాశారు రాజబాబు గారు. ఏసన్న గారు కూడా ఏదో పాట రాశారు కదా, సరి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు అని ఏసన్న గారు రాశారు. హల్లెలూయా. పాడండి, పాడండి, చక్కగా పాడండి. కొంతమంది నేను చూస్తాను అక్కడక్కడ తెల్ల బట్టలు కట్టుకుంటారు, వాళ్ళ అయ్యగారు వస్తే వచ్చి కరెక్ట్గా ముందు కూర్చుంటారు మాస్టర్ గారు. ఇక ఊగిపోతారు ఆత్మతో, భాషలు తెగ మాట్లాడతారు. ఆ అయ్యగారు వెళ్ళిపోవడంలోనే భాషలు వెళ్ళిపోతాయి, అన్ని వెళ్ళిపోతాయి, ముడిచేస్తారు. అది రాంగ్ సిద్ధాంతం. ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, మనం అయ్యగారి కొరకు ఎగిరిపోట్లా, ఎవరి కొరకు ఎగురుతున్నాం? అవును, పరిశుద్ధరాజు ఉన్నా లేకపోయినా మీ స్పిరిట్ సేమ్ స్పిరిట్ అయి ఉండాలి. స్తోత్రం. మీ ఆత్మ ఒకే ఆత్మై ఉండాలి. మీ అయ్యగారు కనబడితేనే ఎగిరిపోయి, ఆ అయ్యగారు వెళ్ళిపోవడంలోనే ఎగిరిపోతే అది దేవుని ఆత్మ కాదు, నటనే తప్ప మరేమీ లేదు. స్తోత్రం. అట్లా ఉండడానికి వీల్లేదు. చాలా విషయాలు మీరు మెల్లగా నేర్చుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలి. స్తోత్రం. ఇంకొక మంచి పాట పోయినసారి వచ్చినప్పుడు నేర్పించాము మన పాటల పుస్తకంలో నుండి. ఇది పాత పాట. ఈ నేను ఇందాక రాసిన కొన్ని పాటలు నేను రాసినే కానీ ఇది ఎప్పుడూ పాత పాట, పెద్దవాళ్ళు రాశారు. అయినా మనం నేర్చుకుందాం, ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, కుటుంబాలను కట్టేదిగా కూడా ఉంటుంది. స్తోత్రం. 60వ పాట. 60వ పాట తీస్తారా? తీయండి.
రేగా త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, కోపిగోడు చుండును ఓర్చుకో, రేగా త్వర పడకు, అందరూ అనాల్సింది. మీరిద్దరు రాగండి, నేను చెప్పింది చెప్పండి, మిగిలిన ఆడి అన్న మీరేం మీరేం అనుకోమాకండి. నేర్పాలంటే ఇవన్నీ ఉండాల్సింది తప్పదు. రేగ త్వర పడకు అనండి, చెప్పండి. రేగ త్వర పడకు, ఇదిగో నా కోపం వచ్చిందంటే నా మొహం బగులుద్ది అంటారు కొంతమంది. మొహం పగిలితే ఏమవుతుంది? మళ్ళీ నువ్వే వెళ్ళి పట్టీలు ఎంచుకురావాలి మీ ఆవిడకి, కుదరదు. అదే బైబిల్ చెప్పే మాటే భక్తుడు పాటగా రాశాడు, రేగా త్వర పడకు ఓర్చుకో ఓర్చుకో. ఇంగ్లాండ్ నుండి ఒక భక్తుడు వచ్చాడు 200 సంవత్సరాలకు పూర్వం. ఎక్కడ నుండి చెప్పండి? ఇంగ్లాండ్ నుండి. ఆయన భారతదేశానికి వచ్చి మరి 40 భాషలు నేర్చుకున్నాడంట. మామూలు సంగతి అయ్యగారు, మనకు మన తెలుగే రాదు. బెంగాలీ నేర్చుకుని, బెంగాలీ భాషలో గ్రామర్ నేర్చుకుని, వ్యాకరణం నేర్చుకుని బెంగాలీలకి నేర్పించేవాడంట. 1వ తరగతి 2వ తరగతి కాదు, 10వ తరగతి కాదు, వ్యాకరణం ఎంఏ చదివే వాళ్ళకి వ్యాకరణం నేర్పేవాడంట బెంగాలీలు. చూసారా, ఆయన పేరే విలియం కేరి భక్తుడు. స్తోత్రం. బాల్ పెన్ భారతదేశానికి తెచ్చింది విలియం కేరి. ప్రింటింగ్ ప్రెస్ మొట్టమొదటిగా భారతదేశానికి తెచ్చింది విలియం కేరి. మొట్టమొదటి మ్యాగజైన్ భారతదేశంలో ప్రింట్ చేసింది విలియం కేరి. బ్యాంకింగ్ విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది విలియం కేరి. సర్వే చేయించాడంట చుట్టుపక్కల 10 కిలోమీటర్ల లోపుగా. నానా, ఈ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల లోపుగా మీరు వెళ్ళి ఎంతమంది భర్తలు చనిపోతే వాళ్ళతో పాటు భార్యలను కూడా నిప్పుల్లో కాల్చేశారో, కాస్త వెళ్ళి మీరు లెక్క రాసుకురామని పంపిస్తే వాళ్ళు లెక్కలు రాసుకొచ్చారంట. అప్పుడు మళ్ళా ఇతడెవరో ఇంగ్లాండ్ నుండి వచ్చి లేనిపోయి మనకు పెడుతున్నాడు, సిద్ధాంతం మార్చేస్తున్నాడని మాట్లాడతారేమోనని అతడు డైరెక్ట్గా మాట్లాడకుండా రాజా రామ్మోహన్ రాయ్ని ప్రేరేపించి ఇది సరి అయిన పద్ధతి కాదు. ఏది? భర్త చనిపోతే చెప్పండమ్మా భార్యను కూడా తీసుకెళ్ళి నిప్పుల్లో బ్రతికుండగానే తగలబెట్టడం రైట్ పద్ధతి కాదు. మళ్ళీ దానికి ఏం పేరు పెట్టారో చూసారా పాస్టర్ గారు? సతీ సహ గమనం. పాడు పనులకైనా మంచి పేర్లు పెట్టగలిగిన సామర్థ్యం. భారతీయులు అనడానికి నాకు ఇష్టం లేదు, కాదు కాబట్టి వాళ్ళకే దక్కింది అది. యేసు రక్తమే జయం. అయ్యా శాస్త్రి గారు, మా అబ్బాయి లేకలేక పుట్టాడండి, వాడికి ఏం పేరు పెట్టుకోను బాబు అనిగాడంట పాలేరు. వాడికి పెంటయ్య అని పెట్టరా అని చెప్పాడంట. ఆయన పెట్టుకుంటాడా పెంటయ్యని? పెట్టుకోడు. నేను చెప్పే ఏం అబద్ధాలు లేవు ఇందులో, నిశ్చయంగా అన్ని నిజాలే పలుకుతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సిద్ధాంతం రైట్ కాదు నాయన. వాడు తాగి తాగి వాడు చచ్చిపోతే వీడి ఈ అమ్మాయిని ఏం చేసింది? పాపం బంగారం అండి బిడ్డ, కాబట్టి చంపడానికి వీల్లేదనేటటువంటి సిద్ధాంతాన్ని వెళ్ళలోనికి ఎక్కించి ఎదురాడి పోరాడించిన గొప్ప దైవ జనుడు విలియం కేరి. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పబోయానంటే విలియం కేరి గురించి, విలియం కేరి భార్య మెంటలకి పిచ్చిదయ్యిందంట. మరి మల్నాడు మిషనరీలు ఎన్ని తిప్పలు పడ్డారో పాస్టర్ గారు. కొడుకు ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయాడంట, బిడ్డను ఇక్కడే పాతి పెట్టారంట. అలాంటి పరిస్థితుల్లో దేశం కానీ దేశం వచ్చి మీరు ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం 4 రోజులు ఇక్కడ ఉండమానండి, ఈ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో, ఎప్పుడు వెళ్తాం డాడీ అంటారు. మీరైనా అంతే. ముఖ్యంగా మరి అప్పటికి ఇంగ్లాండ్ అంటే వాళ్ళు డెవలప్డ్ కంట్రీ కదా, భారతదేశానికి వచ్చి ఇక్కడ సువార్త సేవ చేయడం అంటే చాలా కష్టమై ఉంటుంది వాళ్ళకి. భార్యకి మరి చాలా కష్టమై ఉండి ఉంటుంది, ఏంటి కల్చర్ ఏంటి పద్ధతి ఏంటి ఇక్కడ మరి విధానాలు ఏంటని ఆమెకి మరి కష్టంగా ఉండిందేమో. బిడ్డలు చనిపోవడం అంటే మరి కష్టంగా ఉంటుంది, బిడ్డలు చనిపోయినాక తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో పిచ్చెక్కిపోయిన భార్యతో కాపురం చేస్తూ
అనేక తెలుగు బైబిల్తో సహా తెలుగు, తమిళ, మలయాళం, బెంగాలీ అనే 16 భాషల్లోనూ కనుకుంటా బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసిన గొప్ప దైవజనుడు విలియం కేరీ. మనకొక్క పేజీ ఇచ్చి తర్జుమా చేయమంటే 3 రోజులు పడదు, అది కూడా భాష వస్తే. మరి చూడండి, భాషలు తర్జుమా చేయడం అంటే అంత సామాన్యమైన సంగతి కాదు. ఆ దైవజనుడు చేశాడు. చేస్తూనే ఈ మెంటల్లో ఉన్నటువంటి భార్యను చూసుకునేవాడు అండి. ఒకరోజు యాపిల్ కోసి భార్య కొరకని తెచ్చాడంట. అంటే మొక్కలు కోసి కోసిన తర్వాత ఒకవేళ ఆ చాక అందులోనే ఉందేమో, ఆ భార్య మొక్క తీసుకోకుండా, ఏ మొక్క, యాపిల్ మొక్క తీసుకోకుండా చాకు తీసుకుని ఒక్క పూట అయితే పొడిసిందంట. ఎవరిని? విలియం కేరీని, భర్త గారిని. ఈలోపుగా ఎవరో స్నేహితుడు వచ్చాడంట. ఈ స్టోరీ మీరు వినే ఉంటారు. స్నేహితుడు వచ్చి చూసేసరికి అదేంటి అంటున్నాడండి. అప్పటికే చొక్కా అంతా తడిచిపోయిందండి బ్లడ్తో. అదేంటంటే ఏమీ లేదని ఇట్లా తుడిచేసుకుంటున్నాడండి. ఏమీ లేకపోవటం ఏంటి? భార్య చేతిలో చాకు ఉంది కదా. చూశాడు, గమనించాడు. నేను నీకు చెప్పానా? నేను నీకు చెప్తే విన్నావా? ఆమెకి మెంటల్ వచ్చింది, తీసుకెళ్ళి మెంటల్లో ఉన్నవాళ్ళు ఉండే చోటు పడేయమని చెప్పానా? నువ్వు వినలేదు కదా అన్నాడట. ఎవరు వచ్చిన స్నేహితుడు? ఎవరితో? విలియం కేరీతో. అప్పుడు అతడు ఏమీ మాట్లాడలేదంట. ఇంకా మాట్లాడుతుంటే స్నేహితుడు అప్పుడు చెప్పాడంట, అయ్యా నేను వివాహంలో ప్రమాణం చేశాను. ఏమని? వ్యాధి ఎందును, ఆరోగ్యమందును, కష్టాలలో, నష్టాలలో, సుఖాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో నిన్ను ప్రేమించి నీతో కూడా ఉందునని ప్రమాణము చేయుచున్నాను అని ప్రమాణం చేశాను కదా. ప్రమాణమును తప్పిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంకా నా భార్యను ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్పాడు. ఇంత పని చేసుకుంటూ మరి ఆవిడకి యాపిల్ కోసి పెట్టడం అంటే సామాన్యమైన సంగత. విలియం కేరీ యూనివర్సిటీ నడిపించాడు. విలియం కేరీ మరి ఎంతో చేశాడు. ముందులో అయితే చెప్పులు కుట్టేవాడట. అంత మహానుభావుడు, అంత స్కాలర్, అంత జ్ఞానవంతుడు. చెప్పులు కుట్టడం అంటే మామూలు సంగత, బూటులు రిపేర్ చేయడం అంటే మామూలు సంగత. ఓ రోజు గవర్నర్ గారితో భోజనం పెట్టించారంట. గవర్నర్ గారితో భోజనం చేస్తున్న సందర్భంలో అప్పుడు భార్య అందంట, చూసి కించపరచాలనేమో, ఇజ్ ఈ నాట్ ఎ షూ మేకర్, ఇతడు బూట్లు తయారు చేసేవాడు కదూ అందంట. అప్పుడు వెంటనే విలియం కేరీ మౌనంగా ఇలా అన్నాడంట, నో మేడం, నాట్ ఎ షూ మేకర్, ఐఎమ్ జస్ట్ ఎ షూ రిపేరర్ అన్నాడు. కాదండి, నేను షూస్ తయారు చేసేవాడిని కాదు, షూస్ రిపేర్ చేసేవాడిని మాత్రమే అన్నాడట. మన పూర్వీకులు ఎన్నో కష్టాలు పడి, ఎంతో శ్రమపడి దేవుని పరిచర్య చేశారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్పుకొచ్చాను? రేగ త్వరపడకు, ఓర్చుకో. ఆయన ఆ రోజును ఓర్చుకోబట్టే ఈ రాత్రి నేను మీకు ఆ స్టోరీని చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు, రేగ త్వరపడకు. అదిగో చెప్పట్లేదండి ఇంత స్టోరీ చెప్పడానికి కూడా. రేగ త్వరపడకు, ఓర్చుకో. కోపి గోడు చెందును, ఓర్చుకో. నీకన్యాయమైనను కన్నులెర్రజేయకు. శాంతమందు మెప్పుడు ఓర్చుకో. ఎవ్వడేమీ తిట్టినా ఓర్చుకో. మేలు చేయు కీడుకు అనండమ్మా, అనండ్రా, నష్టమేమీ రాదు. మేలు చేయు కీడుకు. అబ్బా ఎంత మంచి మాట అయ్యారు. ఏ కీడంట ఆ కీడు చెప్పట్లేదు. మీరు కీడు కీడే గాని అది మామూలు కీడు కాదు. చెప్పండి, మేలు చేసే కీడు. మేలు చేయు కీడుకు ఓర్చుకో. శాంతమందు మెప్పుడు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు నుండును. కోపమేల చేతువు ఓర్చుకో. నీవు కీడు నందగా ఓర్చుకో. ప్రతి కీడు చేయకు ఓర్చుకొని ఉండుము. అంతా సరి అగును. నీకు జయముండును ఓర్చుకో. హల్లెలూయా.
మా బిడ్డల్లో ఒక బిడ్డ, మా హాస్టల్లో పెరిగిన బిడ్డల్లో ఒక బిడ్డ బాపూజీ అని పరిచర్య చేస్తున్నాడు. వాళ్ళ నానమ్మ చాలా భక్తి చేసేది. ఒకరోజు ఏం సాక్ష్యం చెప్పిందో తెలుసా? అయ్యా అయ్యా, ఇరిగినెముకే కానీ ఇరగనెముక లేదు అంద. పిల్లలకు తెలియదు దీని యొక్క అర్థం. చూసారా పిల్లలారా, వింటున్నారా? అంటే అర్థం ఏంటి అమ్మాయి, మీ ఇద్దరికేమో తెలుసా? ఇరిగినెముకే కానీ ఇరగనెముక లేదంటే అర్థం ఏంటంటే భర్త అట్లా కొట్టేవాడంట, అయినా కానీ ఆమె ఓర్చుకుని కాపురం చేసేది. నలుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల, ఐదుగురు బిడ్డలను పెంచింది. వాళ్ళ బిడ్డల్లో నుండి కొంతమంది బిడ్డలు ఇప్పుడు సేవ చేస్తున్నారు. ఆమె ఓర్చుకోకపోతే బిడ్డలు ఈ దినాన సేవకు వచ్చేవాళ్ళు కాదు. ఆమె ఓర్చుకోకపోతే ఆ భర్త చివరిలో రక్షణ పొందేవాడు. తెగ భక్తి చేశాడు చివరిలో. రాఘవులు గారంటే మామూలు పేరు కాదు ఆ ప్రాంతం అంతట్లో. ఎందుకని? ఆమె ఓర్చుకుని భక్తి చేసింది. ఈ దినాల్లో ఒక మాట అంటే కాపురం ఎగ్గొట్టేస్తున్నారు. ఒక దెబ్బేస్తే ఇక అటునుంచి అటే పోలీస్ స్టేషన్కి. ఓర్చుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం. రేగా త్వర పడకు, ఓర్చుకో ఓర్చుకో, గోపి గోడు చందును ఓర్చుకో. రేగా త్వర పడకు, ఓర్చుకో గోడు చందును శాంతమందు మెప్పుడు, శాంతమందు మెప్పుడు. సువార్తను చే పాటియా,
విలువను పోసుకొని సువార్తను చేపట్టి యేసుని ఎంత భాగ్యము సూత్రం చెల్లెంతు మాతుతి యేసునాథుని మేలులు తల్లంచి యేసునాథ్ మేలులు తల్లంచి సిల్లువను మోసుకొని సిల్లువను మోసుకొని సువార్తను యేసుని వెంబడి ఎంత భాగ్యము యేసుని వెంబడి యేసుని వెంబడి స్తోత్రం చెల్లెంతుమో స్తుతి స్తోత్రం చెల్లెంతుమో యేసునాథుని మేలులు తల్లచి యేసునాథ్ స్తోత్రం చెల్లెంతుమో పాట అంతా పాడే కన్నా ఒక్క వచనం మీకు మనసులోకి ఎక్కించాలన్న ఆశ. సిలువను మోసుకోవడం అంటే ఏంటి అమ్మా? సిలువను మోయడం అంటే ఏంటి? సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి? సిలువను ఎత్తుకోవడం అంటే న్యాయాన్ని కోల్పోవడం. చెప్పండి అందరు బాగా చెప్పారు, మళ్ళా చెప్పండి. అయ్యా మనం సిలువను మోయడం అంటే ఏంటి? న్యాయాన్ని కోల్పోవడం అంటే మనకు న్యాయం జరగకుండా ఉండడం, జరగకపోవడం. అరే రే రే అరే ఎందుకు రా పాస్టర్ గారు ఏం చేశాడండి అట్ట మాట్లాడుతున్నారు అరే అరే రే రే అంట. చూసారా? దేవునికి స్తోత్రం. వైజాగ్లో పెద్ద పాస్టర్ గారు ఉంటారు, యేసుపాదం గారు అని. నానా నేను పలానా ప్రాంతానికి వస్తున్నాను, మీటింగ్ పెట్టాలి, నువ్వు కొంచెం మైక్ లైటింగ్ చూస్తావా అని అడిగారు. గొప్ప దైవజనుడు, అనేక మందిని సిద్ధపరిచిన దైవజనుడు. అట్లాగే అన్నా అన్న, నేను మైక్ లైటింగ్ ఏదో చిన్నగా ఏర్పాటు చేశాం వారు వచ్చే మీటింగ్కి. అక్కడ ఒక ఆయన మరి లైటింగ్ పెడతాడంటే ఆ సంగతి నాకు తెలీదు. హాయ్, ఎప్పుడు నేను పెడతాను, నువ్వెవడవరా మధ్యలో వచ్చి ఇక్కడ అని చెప్పేసి త్రాగి చెలరేగిపోయాడు నా మీద. నేను అసలే సేవకు వచ్చిన క్రొత్త, నాకేం తెలీదు, పెద్ద అల్లర చేసేసి గొడవ చేసేస్తున్నారు. ఇలా 10 మంది సొట్టేశారు. ఏంటి ఏంటి అంటున్నారు. ఏమి లేదండి, అతడు ఏదో తాగి నన్ను అంటున్నాడులే అన్న. అదిగో తాగి అంటున్నాడని అంటావా అని వచ్చిన వాళ్ళు కూడా నన్ను తన్నబోయారు. నాదేమన్నా ఉందా చెప్పండి. అప్పటికే అంటున్నాడు ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎటు మాట్లాడుతున్నారు, తాగి అంటున్నాడు అని కూడా నేను అనకూడదంట. దానికి ఆ పెద్దలందరూ చేరి
నీదే తప్పు అని తీర్పు చెప్పి తోలేశారు. ఇక నేను కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో కుక్కుని, నోట్లో దుఃఖం గొంతులో కుక్కుని చల్లగా బయలుదేరి వెళ్ళా. అయ్యగారికి ఎప్పుడో తర్వాత తెలిసింది, ఏనానా నిన్ను ఇట్లా అన్నాడంట కదా అని. చూసారా, ఆ రోజు అక్కడ నేను న్యాయం కోల్పోవలసి వచ్చింది. మనం న్యాయం కోల్పోవడం అంటే సిలువను మోయడమే. మనం సిలువను మోయడం అంటే న్యాయాన్ని కోల్పోవడమే. సహజంగా లోకంలో ఏ రాజ్యాంగం ప్రకారమైనా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్లోనైనా మనం ఏం కోరుకుంటాం? న్యాయాన్ని కోరుకుంటాం. దేవునికి స్తోత్రం, మేము భారతదేశ పౌరులం, మాకు కూడా న్యాయం జరగాలి అంటాం. వీ వాంట్ అని లేస్తాం. ఏమని? జస్టిస్ అంటాం. కానీ క్రీస్తు సిలువను మనం చూసినప్పుడు, యేసయ్యకు అన్యాయంగా సిలువను మోపారు. స్తోత్రం. యేసయ్యను అన్యాయంగా తీర్పు తీర్చారు. యేసయ్య ఏ పాపం అన్నా చేశాడా? ఏ దోషము చేయాల, ఏ నేరము చేయాల, అయినా అన్యాయపు తీర్పు తీర్చారు. స్తోత్రం. హల్లెలూయ. యేసయ్యకు అన్యాయపు తీర్పు తీర్చడానికి వాళ్ళిద్దరు ఒకటైపోయారంట. ఎవరిద్దరు? పిలాతు అంతేనా, హేరోదు. దేవునికి స్తోత్రం. అక్కడే కాకుండా వీళ్ళిద్దరు ఉన్నారు కదండి, ప్రధాన యాజకుడైన రాజైన హేరోదు, ప్రధాన యాజకుడైన కయ్యప, వీళ్ళిద్దరు ఒకటై యేసయ్యకు అన్యాయపు తీర్పు తీర్చారు. అయినా యేసయ్య నోరు తెరువ లేదు. ప్రభునందు ప్రియ సంగమా, ప్రభునందు ప్రియ దైవజనులారా, మనము సిలువను మోయడం అంటే, ఒక పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో బిఏ ఎల్ఎల్బి చదువుతున్నాడు. ఎందుకంటేనంట, బాగా న్యాయాన్ని నేర్చుకుని వారితో ఏం చేస్తాడు ఇప్పుడు? పోరాడతాడంట. అబ్బో, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం ఎక్కడ న్యాయం కోల్పోతామో ప్రభు అక్కడ మనల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. మనల్ని ఎక్కడ అన్యాయంగా అక్రమంగా మాట్లాడతారో ప్రభు అక్కడ మనల్ని నిలబెడతాడు. ఆమేన్. అతడు ఆ రోజు అంత అక్రమంగా మాట్లాడాడు, తర్వాత సంవత్సరం నేను వాకప్ చేస్తే సంవత్సరం లోపే చనిపోయాడని చెప్పారు. ప్రభునందు ప్రియులారా, ప్రభువు మన పక్షంగా నిలబడతాడని మీరు గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. అంటే వాడు నన్ను ఏదో తిట్టాడని చనిపోయాడని మీకు చెప్పడం కాదు, కానీ అక్కడ పోగుబడ్డ 100 మందికి బుద్ధి రావాలంటే ప్రభు అలా చేయగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువను మోయడం అంటే న్యాయాన్ని కోల్పోవడమే. నీవెక్కడ న్యాయాన్ని కోల్పోతావో ప్రభు అక్కడ మహిమ పరచబడతాడు. నీవెక్కడ న్యాయాన్ని కోల్పోతావో ప్రభు నిన్నక్కడ మహిమ పరుస్తాడు. హల్లెలూయా. అందుకే ఈ సేవకులందరూ 100 స్టోరీలు చెప్పేది. ఏమండి, ఎక్కడి నుంచి వస్తాయి ఈ స్టోరీలన్నీ? మనం ముందు తగ్గించుకోవాలి. మగపిల్లలకు కూడా నేను మీకు మనవి చేస్తున్నాను, ఎవరు భక్తిగా మరి మోకరించి ప్రార్థన చేసి బైబిల్ తెరిచి కూర్చున్నారో, బైబిల్ కాలేజీలో కానీ పరిచర్యలో కానీ వాళ్ళు వాళ్ళ గొప్ప పరిచర్యలు నడిపిస్తున్నారు. వాళ్ళ బిడ్డలను దేవుడు ఇది నన్ను గొప్పగా ఆశీర్వదించాడు. భూ నేనేంట్రా, నేనేంటి కింద కూర్చోవడం ఏంటి, నేనేంటి మగోడిని అయితే బైబిల్ తెస్తానా అనే వాళ్ళందరూ ఇంకా మగోళ్ళలాగానే గుండీలు ఒడదీసుకుని రోడ్లు అమ్మట ప్రచారాలు చేస్తున్నారు తప్ప ఈ తుంగ పరక వంచలేకపోయారు. బైబిల్ కాలేజీకి వచ్చిన వాళ్ళ సంగతి చెప్తున్నా నేను. దేవుని యొక్క బిడ్డ ఎవడు దీనుడై అంటాడు ఒక చోట, ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో దేవుడు ఆ బిడ్డను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించాలంటే నీవు దేవుని యొక్క వాక్యాన్ని తగ్గించుకొని చదవాలి. దేవుని యొక్క వాక్యం దగ్గర భయపడి చదవాలి. స్తోత్రం. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని బహుగా గౌరవించాలి. బైబిల్ అక్కడ ఉంటే మన కాళ్ళటు పెట్టకూడదు. కొంతమందికి తెలియదు, దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఒక పిల్లోడు కాలు దాటింది ఒక ఆవిడ, ఇట్లా ఆడేమో నిద్రపోతున్నాడు, అడ్డంగా పొడికేసింది. ఈవిడ ఇట్లా దాడి, అమ్మో అమ్మో ఇటు తిరుగు ఇటు, మళ్ళీ అటు వెళ్ళిపోయింది దాన్ని ఇటు తిప్పించింది. ఏమవుతుందో నాకు తెలియదు,
కానీ వాస్తవం ఏంటంటే అది మర్యాద మాత్రం కాదు. ఒక వ్యక్తి అక్కడ పడుకున్నప్పుడు మనం అట్లా దాటి వెళ్ళిపోవడం అనేది మర్యాద కాదు. అట్ ద సేమ్ టైం వాక్యాన్ని కూడా మనం కాళ్ళ మీదుగా, ఒకవేళ ఎవరైనా తెలియక వెళ్ళిపోతుంటే మనం ఆ గ్రంథాన్ని తీసి దగ్గర పెట్టుకోవడం ఉత్తమం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను మీకు చక్కటి వచనాలను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుని పోతున్నాం. మీరంతా చక్కగా సమయానికి వచ్చారు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. అందరూ చక్కగా కూడి ప్రభు పనిని జరిగిద్దాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూక్ చాప్టర్ 13 ఆరవ వచనం. దేవునికి స్తోత్రం. ఎట్లాగా? మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పి, అందరు చెప్పండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మరియు అనండి. మరియు అంటే నాకు చాలా ఇష్టమైన పదం, యేసు ప్రభు వారి విషయం. ఎందుకో చెప్తాను, వినండి. యేసుక్రీస్తు వారు ఒక చోట పరిచర్య చేసి మరొక చోటకి వెళ్తారు, ఒక చోట బోధ చేసి మరొక చోటకి వెళ్తారు. వీళ్ళకి బోధ చేసిన తర్వాత ఇంకొకరికి బోధ చేసేటప్పుడు వాడే పదం ఏంటది? మరియు. అండ్ అంటే అండ్ ఆల్సో అంటాం కదా. మరియు స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా ఒక పని చేసి సరిపెడితే అయిపోదాయి కదా. ఒక మీటింగ్తో సరిపెట్టడానికి వీల్లేదు, ఇంకొక మీటింగ్ పెట్టాలి. ఒక చోట వర్తమానం అందించి, అబ్బా ఇక ఈ నెలకు సరిపడా నేను వర్తమానాలు అందించేశాను అనుకో, మాకండి. ఏం చేయాలి? మళ్ళా ఇంకొక చోట దేవుని వాక్యాన్ని అందించాలి సేవకులు. స్తోత్రం, హల్లెలూయా. కానుకిచ్చేసి ఇక 10 ఏళ్లకు సరిపడా ప్రభు అబ్బా కట్టకట్ట ఇచ్చేసాను అనుకో, మాకండి. మనకు తీరని వాంచ ఉండాలి ప్రభు పరిచర్యలు. స్తోత్రం, హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? తీరని కోరిక ఉండాలి. ఇంకా పనిని చేయాలి, ఇంకా ప్రభు కొరకు ఇవ్వాలి, ఇంకా ప్రభు కొరకు పనిని చెయ్యాలి. స్తోత్రం, ఆమేన్. చూసారా? కొంచెం ఏదో కానీ డిస్టర్బెన్స్ స్పిరిట్ పనిచేస్తుంది. యేసుక్రీస్తు నామములో దాన్ని బంధిస్తున్నాం. ఆమేన్ అనను గట్టిగా. హల్లెలూయా. వాక్యం వినండి. ఏదైనా బండేసుకొస్తే కొంచెం అవకడగా పెట్టుకోండి. హల్లెలూయా. నేను అక్కడ ఆపరా అంటున్నా మావండి, ఇక్కడ దాకా తోలుకొచ్చాడు, దాన్ని ఇక్కడ ఇరకేశాడు. ఇరకేస్తాడు, నువ్వు ఆడే కాదు, నువ్వైనా ఇరుక్కుపోతావు. పని జరుగుతుంటే నువ్వు ఇంకా లోనకి వెళ్ళావు, అక్కడ ఇరుక్కుపోతావు, గుర్తుంచుకో. ఎందుకని? దేవుని మీద ఉండవలసిన దృష్టి ఏమవుద్ది? నీ మీద పడద్ది. దేవుని వైపు చూసే కన్నులు ఎప్పుడైతే మనుషులు దేవుని వైపు చూస్తూ ఉండగా నీ వైపు తిరిగారో, చెప్పండి అమ్మా, నువ్వు ఇరుక్కుపోయావని గుర్తుంచుకో. హల్లెలూయా. మధ్యాహ్నం ఎవరో మెసేజ్ పెట్టారు, ఈ పాస్టరమ్మలో బంగారమే పెట్టుకోవట్లేదు కానీ అయ్యగారు, ఒక్కొక్కరు అసలు జాకెట్కి 30,000 రూపాయల సోకంట పైన. ఎంత విచారమో. ఆ టీవీల్లో చేరి ఆళ్ళని చూసి వీళ్ళు తయారవుతున్నారు. ఎంత విచారమో. హల్లెలూయా. బంగారం ఒకటే పెట్టుకోరు. అదేమంటే మేము పెంతుకొస్తూ పాస్టరమ్మలం. బైబిల్ గ్రంథం చెప్తుంది, వెలగలిగిన వస్త్రములని కూడా రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పని సింపుల్గా ఉండడం, మన పని దేవుని వైపు మాత్రమే చూచేటట్లుగా చేయడం. దేవునికి స్తోత్రం. మా ఏరియాలో ఒక గొప్ప దైవజనుడు అప్పికట్ల ఇస్మాయిల్ గారని ఉండేవారు. ఆయన అంట ఇస్త్రీ బట్టలు కనుక ఎవరైనా ఇస్తే బట్టలు, ఆయన బట్టలు కొన్నిసార్లు ఎప్పుడైనా ఇస్త్రీ చేస్తే నలిపేసి వేసుకునేవాడు. అంటే అందరినీ నలపమని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఓన్లీ ద థాట్ ఈస్ దిస్, ఆలోచన ఏంటంటే దృష్టి ప్రభువు మీద నుండి తొలగి మన మీద పడడానికి
వీల్లేదు. అది ప్రభువు మీద నుండి తొలగి మన వైపు పడ్డానికి, నన్ను చూడు నా అందం చూడని మనం అటు ఇటు త్రిప్పడానికి లేదు. శపించబడిన అనుభవంలోనికి వెళ్లే ప్రమాదం ఉంది. ఆ మధ్యకాలంలో అన్నయ్యళ్ళు ఎటెళ్ళారు, వస్తారు కాసేపట్లో, పియోన వాయించమని ఒక ఆయన్ని పిలిచాం. ఇదిగో ఇట్లా వాయిస్తూ ఏం చేస్తున్నాడు తెలుసు, మధ్యలో ఇట్లా అంటున్నాడు, దాన్ని అంత బారు పెంచడం ఎందుకు, మధ్యలో ఇట్లానా ఇట్లానా, ఏంటది చెప్పట్లేదు మీరు, కురులు కురు అంటుంటు. ఇక ఆడపిల్లలందరూ చెప్పట్లే మీరు, కురులు వైపే చూస్తారు, కురులు వైపే తిరుగుతున్నారు. యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. హల్లెలూయా. యేసు వైపే మనము చూచుదుముగాక. హల్లెలూయా. యేసు వైపే మనము వారిని త్రిప్పుదుముగాక. ప్రభువు తప్ప మరెవడు కనపడకుండునుగాక. ఆమేన్. చూడండి చూడండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానము, యేసయ్య చక్కటి ఉపమానాలు చెప్పేవారు. అంటే సామాన్యమైన ప్రజలకు చెప్పండమ్మా అర్థమయ్యే రీతిలో. ఎవరికి అర్థమయ్యే రీతిలో? మనోడి ఈ మధ్య ఒకటి కేరళ వెళ్ళి వచ్చాడు అయ్యగారు బైబిల్ ట్రైనింగ్కి, ఇక ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఇక్కడికి ఎవరైనా అర్థం అవుతుంది ఇంగ్లీష్ చెప్పండి? కేరళనే కాదు అమెరికా వెళ్ళొచ్చినా సరే తెలుగులో మాట్లాడడం మంచిది. ఒకవేళ ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే నీ ప్రాక్టీస్ కొరకు మాట్లాడే అభ్యంతరం లేదు, కానీ కనీసం తెలుగు తర్జుమా ఉండడం మంచిది. స్తోత్రం. అయ్యగారులంగా మేము కూడా పాస్టర్స్ కూడా చేసే తప్పేంటో తెలుసా? ఎవరన్నా మాట్లాడితే ఖండిస్తాం, కానీ అదే మా అబ్బాయి మాట్లాడితే మాత్రం ప్రభునందు ప్రియులారా, నా కొడుకుని దేవుడి మధ్య బలంగా అదిగో వాడుకుంటున్నాడు. ఎంత అక్రమమో ఇది. అర్థమయ్యే రీతిలో ప్రజలకు చెప్పాలి. ఎస్ఎన్ గారు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? ప్రజలకు అర్థమయ్యే రీతిలో భాష ఉన్నది కాబట్టి ఎక్కువ మంది విన్నారు ఆయన మాటలు. స్తోత్రం. యేసయ్య ఉపమానం చెప్పడం అంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పేవాడు. చక్కటి భాష. స్తోత్రం. గ్రేట్ టీచింగ్. చక్కటి బోధ. ఆయన ఏ ఉపమానం చెప్పాడో చూడండి, ఏమని చెప్తున్నాడు? ఒక మనుషుడు ఉన్నాడు, అతనికి ఏముంది? ద్రాక్ష తోట. చెప్పండి ఏముంది? పిల్లలు కూడా చెప్పండి రా, ఏముంది? మీరు ఇట్లా వింటే చాలు మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ద్రాక్ష తోట ఏముంది నాన్న? ఎవరికి ఉంది? ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది. అందులో ఏమైంది? అంజూరపు చెట్టు ఒకటి నాటబడి తోటంతానేమో చెప్పండి ద్రాక్ష తోట. చెప్పమ్మా ఏంటి చెప్పు? ద్రాక్ష తోట. చక్కగా చెప్తున్నారు. మధ్యలో ఏం పెట్టాడు? ఇది గొప్ప కృప కదా అయ్యగారు, ఇన్ని ఇన్ని ద్రాక్ష వల్లులు ఉండగా అంజూరపు చెట్టు వలె ఉండడం అంటే ద్రాక్షలేమో చిన్న చిన్నవి. ఏది? ద్రాక్ష వల్లులు, ద్రాక్ష చెట్లు చిన్న చిన్నవిగా ఉంటాయి. అంజూరపు చెట్టు ఏమో పెద్దది. ఎంతో మందికి లేని కృప దేవుడు నీకు ఇవ్వడం అంటే, మీ చుట్టుపక్కల ఎంతో మంది ఉంటే ప్రభువు నిన్ను వాడుకోవడం అంటే గొప్ప కార్యం కదా. దేవునికి స్తోత్రం. ఎంతో మంది ఉండగా పాడే కృప, నడిపించే కృప అయ్యగారికి ఇవ్వబడ్డం అంటే గొప్ప కృప కదా. హల్లెలూయా. చెప్పట్లా మీరు? స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అదే 9:30 వచ్చాడనుకో అయ్యగారు, ఇస్తారా? ఎక్కడ కూర్చోవాల్సి వస్తుంది చెప్పండి? ఎక్కడో కూర్చోవాల్సి వస్తుంది. కృప పొందడం గొప్ప సంగతి. ఒల్లె పద్మం ఎక్కడంటాడు? బలురక్కసి చెట్లలో ఒల్లె పద్మం అంటాడు కదా. ఎన్నో ద్రాక్ష చెట్లు ఉన్నను ద్రాక్షవనములో, ద్రాక్ష తోటలో. ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి? ఇదంట అంజూరపు చెట్టు. ఎంతో మంది ఉన్నా దేవుడు నీకు మరి కీబోర్డు వాయించే కృప ఇచ్చాడు. ఇప్పుడు కీబోర్డు వాయించి ఆయన వాయించకుండా మీరు వాయించండి అంటే వీళ్ళు ఎవరైనా వాయిస్తారా? ఏమండే గారు వీళ్ళ వల్ల. ఎందుకని? ఆయనకు ఆ కృప ఇవ్వబడింది. స్తోత్రం. హల్లెలూయా. మా ప్రాంతంలో ఒక రోజున యేసన్న గారు వస్తున్నారని చెప్పారు. యేసన్న గారు వస్తున్నారు, మీరందరూ ప్రార్థనాపూర్వకంగా రండి అంటే మేము కూడా పోయాం. నేను, కరుణాకర్ గారు, మా ప్రాంతం అంతా, మరి ఏ ప్రాంతంలోనైనా మన ఏరియా అంతా
వాడబడిన దైవజనుడిగా దేశాన్న గారు వెళితే మరి ఏం జరిగిందో తెలియదు. ఆయన రాలా, వినండి బాగా వినండి, రాలా. రానప్పుడు ఏం చేయాలి చెప్పండి. సహజంగా నేను కూడా మీటింగ్లు పెడతాం, మీరు పెడతారు కదా. రానప్పుడు అమ్మా అయ్యా వాస్తవంగా గొప్ప దైవజనులు ఈ దినాన ఏసాన్ గారు రావాల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు, మమ్ములను క్షమించండి. అయినా దేవుడు కృప చూపుతాడు, మరొక దైవజనులు మన మధ్యలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాలా? అట్ట చెప్పట్లా. ఓ బుద్ధి లేని వ్యక్తి అంటున్నాడు, మీరు ఏసన్న గారి కొరకు వచ్చారా ఏసఐ కొరకు వచ్చారా అంటున్నాడు. వచ్చిన వాళ్ళకి చుర్రెత్తుకురాదు, చుర్రెత్తుకురాదు. చూసారా ఏసన్న గారి కొరకే ఎందుకు వస్తారు? ఎన్నో ద్రాక్ష చెట్లు ఉన్నను చెప్పండి, దేవుడు ఆయనను అంజూరపు చెట్టు వలె వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది గనులైన దైవజనులు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, థియాలజీ చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు ఆయనను నిలవబెట్టారు. మిమ్మల్ని కూడా మీరున్న ప్రాంతంలో, మీరున్న పరిచర్యలో, మీరున్న మీరున్నటువంటి పనిలో దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. దేవునికి స్తోత్రం. మీ కుటుంబంలో దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆ పనిలో నీవు ఉండి తీరాలి. ఈ రాత్రి వర్తమానం ఏంటంటే ప్రతి వస్తువును దేవుడు దాని పని కొరకు నియమించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కేకమ్మటే పట్టిన నిద్ర వదిలిపోవాలి, అట్లా కేకేయాలి. కొంతమందికి హల్లెలూయా అంటే ఇష్టం ఉండదు, ఏంటరా అల్లరేంటి అంటారు. హల్లెలూయా అన్నప్పుడు ఆడు అల్లరు అన్నాడా, వాడిలో దయ్యం ఉందని గుర్తుంచుకోండి, అంతే అంటున్నారు ఎవరు. హల్లెలూయా హల్లే ఏమండి, అంతేనా కదా. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా, దేవుని ఆత్మ ఏదో దేవుని ఆత్మ కానిదేదో గుర్తించే కృప మనకు ఉండాలి. హల్లెలూయా. నేను వెళ్తే తలుపు కొడితే చాలు, మా ఆవిడ తలుపు తీసేస్తా, ఎవరా మనిషి అందో. ఎందుకని నేను ఎట్లా తలుపు కొడతాను ఆయనకి తెలుసు కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. తలుపు అన్ని ఎన్నో రకాలుగా కొట్టచ్చు, కానీ వాళ్ళకి తెలీదా. దేవునికి స్తోత్రం, ఆమేన్. చెప్పండి చెప్పండి, ఇక్కడ ఎక్కడ ఉన్నాం మనం? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడంట దాని పండ్లు వెదక వచ్చాడంట. దేని పండ్లు, దేని పండ్లు చెప్పండి. మీరిద్దరు వింటున్నారా, అటు తిరుగుతున్నారా? దేని పండ్లు? ఏ ద్రాక్ష పండ్లు లేవా? ఉంటే ఉండవచ్చు, కానీ దేని కొరకు వచ్చాడు ఇతడు? అంజూరపు పండ్ల కొరకే వచ్చాడు. అసలు ఆ చెట్టు పెట్టిందే ఆశతో పెట్టాడు, కోరిక కలిగి. ఇక్కడికి శామ్ బ్రదర్ వచ్చారు, దైవజనులు మీ పాస్టర్ గారు. దేవుడు ఆయన్ని ఇక్కడికి ఒక ఆశ కలిగి పంపించాడు. విందిరమ్మ ఇక్కడికి వచ్చిందంటే చెప్పండి, దేవుడు ఒక ఆశ కలిగి ఆమెను ఇక్కడ. ఇందాక పాట పాడటం విని నేను ఎంతో సంతోషించాను. మా ఇందిర అంత పాట పాడే వ్యక్తి సింగర్ అని నాకు ఇంతవరకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చి గంభీరమైనటువంటి పరిచర్య చేస్తున్నారు, మొదలు పెట్టారు. ఒకరోజే లక్ష్మందేవి రారు, వీళ్ళేనా వీళ్ళేనా అనమాకండి, వీళ్ళే. కానీ ఒక దినాన దేవుడు ఏం చేస్తాడు, వారిలో ఒంటరి అయినా వాడు పది వంద తగునోవా. ఇదిగో ఆ వీడియో సేట ఎవరికైనా వస్తే ఇటు వచ్చి తీసి పెట్టండి, ఆయనకి సహాయం చేయండి. పది వంద ఎన్ని కాలే వాడు, ఎన్ని కాలే వాడు బలమైన బలమైన జన మగును ఎమ్ము తేజల్లు వెలుగోవా చీయు ఏలెమ్ము తేజల్లు నీకో వెలుగోవా యెహోవా మహిమా నీపై యెహోవా
హల్లెలూయా. నువ్వు ఆ వీడియో తీస్తే ఆయన వచ్చి ప్యాడ్ కొడతాడు. చూసావా ప్యాడ్ కొట్టా ఆయన కాదా? రైట్. చూసారా ఒక రోజులోనే మమ్మ అనేది అబ్బో నువ్వు పుట్టినప్పుడే నేర్చుకొచ్చావంటరయ్యా అనేది. పుడతా నేర్చుకొస్తారు ఎవరన్నా? మెల్లమెల్లగా మెల్లమెల్లగా. అట్లాగే ఈ పరిచర్యను కూడా దేవుడు ఏం చేస్తాడు? విస్తరింపజేస్తాడు. దేవుడు ఒక వాంచ కలిగి, కోరిక కలిగి, ఆశ కలిగి ఆ బిడ్డలిద్దరిని ఇక్కడికి తెచ్చాడు. ఆ పిల్లలిద్దరి సంగతి అట్లా పెడితే చెప్పండి, మరి ఈయన ఎందుకు తెచ్చాడు? ఈయనకుండే కారణం ఈయన గారికి ఉంది, పాస్టర్ గారికి. దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నాకుండే కారణం నాకుంది. మిమ్మల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి అమ్మా? మీ ఎడల దేవుడు నీకు జన్మనిచ్చాడండి పాస్టర్ గారు. అమ్మాయి వనకు నీకు జన్మనిచ్చాడంటే నీకు ఒక కారణం. ఇదిగో ఈమె కూడా పాస్టర్ గారు అమ్మాయి. ఈమెకి జన్మనిచ్చాడంటే అదిగో ఆమె కూడా పాస్టర్ గారు అమ్మాయి. వీళ్ళంతా పాస్టర్స్, కుమారులు, కుమార్తెలు. దేవునికి స్తోత్రం. దేవునికి ఒక గొప్ప ఆలోచన ఉంది. స్తోత్రం. మేము నిరుడు ఎప్పుడు బయట వాళ్ళందరికీ బోర్డులని ఆ గిఫ్ట్లని అవన్నీ ఇస్తున్నాం. 3,500 మందికి రగ్గులు పంచాం. ఈ సంవత్సరం ఒక 3,500 మందికి బ్లాంకెట్స్ ఇచ్చాం. అందరికి ఇస్తున్నాం కానీ అసలు మనకు తెచ్చిపెట్టేదేమో మన విశ్వాస బిడ్డలు, వీళ్ళకి ఏమి ఇవ్వలేకపోతున్నామని ఎందుకు ఆలోచన వచ్చి వీళ్ళకి కూడా ఏమన్నా ఇద్దామని ఒక కొబ్బరి చెట్టు, ఓ మామిడి చెట్టు ఇచ్చాం. మంచి హైబ్రిడ్ విత్తనాలు తెప్పించి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? ఇప్పుడు మొన్న అడిగా నేను, సంవత్సరం అయిపోయింది ఎట్లా ఉన్నాయి మొక్కలు అంటే కొంతమంది చేతులు చూపించి చాలా బాగున్నాయి అన్నారు. ఇంకా 2 ఏళ్ళు ఏమవుతుంది? 4 ఏళ్ళు ఏమవుతుంది? బుట్టలు బుట్టలు దిగుతాయి. స్తోత్రం. దిగవా? ఒక బుట్ట మనకు కూడా రావచ్చు. దేవునికి స్తోత్రం. దగ్గర దగ్గరగా 100-150 చెట్లు ఇచ్చామేమో, కొన్ని పోయాయి పోయినా చెప్పండి, ఎన్నో బుట్టలు వస్తాయి, ఒక బుట్ట కాదు. మా పిల్లలందరూ తినే అవకాశం దేవుడిస్తాడు. మా దగ్గర హాస్టల్లో 100 మంది పిల్లలకు పైగా ఇప్పుడు ఉన్నారు. ఎన్ని బుట్టలు వచ్చినా తినడానికి దేవుడు బిడ్డలను ఇచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం. అసలు మొక్క నాటినప్పుడే నాటిన వ్యక్తికి ఏముంటుంది? ఆశ. దేవునికి స్తోత్రం. ఈ మీటింగ్ పెట్టేటప్పుడు కూడా ఎవరాయన శ్యామ్ గారికి, సంఘానికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఉండవా? మీటింగ్ పెట్టేటప్పుడు దేవుడు కార్యం చేస్తాడని, అద్భుతం చేస్తాడని, ఒక ఆత్మన్న రక్షించబడుతుందని వాక్యం బయట ఉండి వినే బిడ్డలు దేవుని చేత పట్ట పడతారని ఎన్నో ఆశలు. మేము కూడా మీటింగ్ పెడుతున్నాం మౌ సభలని. నాకు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి. ప్రభువా 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 ప్రభువా, ఒక కార్యాన్ని చేయండి నాయన. పాట పాడేటప్పుడు, వాక్యం జరిగేటప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు ఒక కార్యాన్ని చేయండి ప్రభువా అని ఆశ. స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి ఏ ఆశ లేదు, ఇంకా అవలేదా, చంపుకు తింటున్నాడు. పొద్దున అట్లాగే వదిలిపెట్టాల ప్రాణం తీసి, పేలు పుచ్చిపోయి యేసు రక్తమే జయం. ఒక పక్క పేలు, ఒక పక్కన సైతాన్ ఇటుపక్క. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపటి ఇటుపక్క. అమ్మో నిద్ర వస్తుందమ్మా, ఆకలి కూడా వేస్తుందమ్మా. నీకు ఆకలి నిద్ర తప్ప ఏమొస్తుంది? ఇంత మొక్కన్న వాక్యం నీలో పడిందా? ఒక్క పాట ఎన్నిసార్లు పాడేమయ్య గారు? పాడిచ్చి పాడిచ్చి పాడిచ్చిన ఏమి ఇది? వాళ్ళ పడపోతేనే కదా ఆడు రేపొద్దున తాగుబోతాయ్యేది. పడబోతేనే కదా మనవడు ఆ రకంగా సిద్ధమైపోయేది. యేసు రక్తమే జయం. వాక్యం పడిందో నీకు పట్టిన దయ్యం వదులుతుంది, వాక్యం పడిందో శాపం పోతుంది, వాక్యం పడిందో నీ పరిస్థితి మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అబ్బా తోట యజమానుడు ద్రాక్ష వనం వేశాడు, దాని మధ్యలోనో ఎక్కడో ప్రక్కన ఏం పెట్టాడు? అంజూరపు చెట్టు పెట్టాడు. ఇప్పుడు ఇక రాటం మొదలెట్టాడంట, రాను చూసుకోను. దేన్ని? అంజూరపు చెట్టు. ఈ రాత్రి యజమానుడు వచ్చుచున్న రాత్రి, ఈ రాత్రి యజమానుడు ఆశించి నీ వైపు చూచుచున్న రాత్రి. దేని కొరకు చెప్పండి? దేని కొరకు? ఫలాల కొరకు. ఆకలి తలి తలి వస్తున్న రాత్రి. ఏసయ్య అంట
మన దగ్గర ఒక ఆకలితో వస్తాడంట. స్తోత్రం, నువ్వు ఒక పాట పాడతామని అయ్యగారు పాట పాడాడు, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగు చున్నది. ఈ పాట నేర్చుకుని పాడాలని నా ఆశ. మన పిల్లలు కూడా, అమ్మ మీరు కూడా నేర్చుకోండి. ఓ గొప్ప దైవజనుడు రాసి ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయినా ఈ పాటను మరి అబ్రహాం అన్నగారు పాడారు, ఇంకా గొప్ప గొప్ప దైవజనులు పాడినందు చేత మళ్ళా ఇది వెలికి తీయబడుతుంది. దేవునికి స్తోత్రం. మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రసంగాలు పనిని జరిగిస్తాయి. మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మన పాటలు, చెప్పండి, అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపిస్తాయి. మనం ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మనం పెంచుతున్న బిడ్డలు అద్భుతమైన రీతిలో ప్రభు కొరకు వాడబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం వెళ్ళిపోతాం గాని మనం వేసిన విత్తనాలు మొలకెత్తుతాయి. మనం వెళ్ళిపోవచ్చేమో గాని మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ విత్తనాలు ఎదిగి పెదిగి వృక్షాలై అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. హల్లెలూయా. అబ్బో, ఆ యజమానుడు వచ్చి చూసుకుంటున్నాడంట, ఈ రాత్రి ప్రభు వస్తే నీవెక్కడ. ఇది వరకు ఒక పాట ఉండేది అయ్యగారు, ప్రభు వస్తే నీవెక్కడా, ప్రభు వస్తే నీవెక్కడా, పరికించుము ఈ క్షణమే అని. ప్రభు వస్తే నీవెక్కడా, ఏమైనా ఫలాలు ఉన్నాయా? ఒక పాట పాడుతున్నావా? ఒక సువార్తను ప్రకటిస్తున్నావా? ఒక్క వ్యక్తిని ప్రభువులోనికి తెస్తున్నావా? మిమ్మల్ని ఎవరు ప్రభువులోకి తెచ్చారు? ఒకసారి గుర్తు చేసుకోండి, చెప్పండి, ఎవరు ప్రభువులోకి తెచ్చారు మిమ్మల్ని? నేను మా తల్లిదండ్రుల పరిచర్యలో ప్రభు కృపను బట్టి ఎదగబడ్డాను. తర్వాత దైవజనుడు రోజర్ హోస్మా గారు వచ్చినప్పుడు ఆ సభల్లో నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించాను. మిమ్మల్ని కూడా ఎవరైనా ప్రభువులకు నడిపే ఉంటారుగా, మిమ్మల్ని ఎవరు నడిపించారా అయ్యగారు ప్రభువులోకి? కమలమ్మ, కమలమ్మ గారు ప్రభువులోకి నడిపించారు. మిమ్మల్ని ఎవరు నడిపించారో మీకు గుర్తుందా? ఈయన గారు ఎవరు? కమలమ్మ గారి యొక్క ఫలం. స్తోత్రం. మనవడు కూడా రైటే, కానీ ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే కమలమ్మ గారి యొక్క ఫలం. మీరు కూడా ఫలించాలి. స్తోత్రం, హల్లెలూయా. అన్న మీరు రికార్డ్ చేస్తున్నారు సంతోషం, ఫోటోలో నాకు తెలియదు కానీ ఆసక్తిగా ఉన్నారు, సంతోషిస్తున్నారు. కొంతమందికి ఆసక్తి లేదు ఎంతసేపు ఎగడిపోదామని. అయితే ఏంటంటే మీరు వాయిద్యం వాయించేటప్పుడు కూడా, ప్రభువా నేను వాయిద్యం వాయిస్తున్నాను, బిడ్డలను ఆత్మతో నింపండి నాయన, నేను వాయిద్యం వాయిస్తున్నాను, దయ్యాలను పారదొరాలని నాయన, నేను వాయిద్యం వాయిస్తున్నప్పుడు ప్రజల ఆత్మతో నింపబడి జీవితాలు నీకు సమర్పించాలి నాయన అనుకుంటూ వాయిద్యాన్ని వాయిస్తే దేవుడు మన బిడ్డలను దీవిస్తాడు. హల్లెలూయా. ఫలించడం అంటే అది. చూసారా, చక్కగా పెట్టారు. అన్నలకు కూడా వందనాలు. మైక్ మొన్న ఎక్కడ పెళ్లికి పిలిచారు, వెళ్ళాను. అబ్బో, ఏదో పెట్టాడు అక్కడ డీజీ బాక్సులు అంట, అది నేను ఒకటి పెట్టమంటే ఇంకొకటి పెడుతున్నాడు. 4 సార్లు బతిమలాడాను కానీ పని అవ్వట్లేదు, దేవుని పని పాడవుతుందని చెప్పేసి బాధ కలిగి కొంచెం కోపడ్డా, నా మీదకి వచ్చేస్తున్నాడు. బో, అలాంటి వాళ్ళ ద్వారా పని ఏమైనా జరుగుద్దా? మైక్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి? ఆత్మపూర్ణులై దేవుని పనిని చేసే బిడ్డలై. ప్రభువా, నేను మైక్ పెట్టాను, అది సవ్యంగా ప్రజలకు వినబడాలి, వీణులకు విందుగా ఉండాలి. స్తోత్రం. ప్రజలకు వినసంపుగా ఉండాలి నాయన. నీ కార్యము జరగాలి ప్రభువా అని మనము పనిని చూసినప్పుడు, పనిని చేసినప్పుడు అది ఫలించడం అంటే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ఫలములు ఫలించాలని యజమానుడు కోరి ఆ మొక్కను పెట్టి ఇప్పుడు వచ్చాడంట, చూశాడంట, అందులో వెదుకుతున్నాడంట. అబ్బా, వెదకటం అంటే ఏంటి అయ్యగారు? మొక్క వెదకటం అంటే ఏంటి? మా ఇంటి వెనకమాల ఒక మామిడి చెట్టు ఉంది, ఆయన దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, జాగ్రత్త చేసుకుంటాడు. నేను అన్నాను, అయ్యే ఎంత అయితే అంత ఇస్తాను, మా పిల్లలు కదా, మా పిల్లలు, మీకు తెలియదు ఏమన్నా, పిల్లలు అంటే పిల్లలే, కోతులు కన్నా ఎక్కువ మా పిల్లలకు కోసుకునే అవకాశం ఇవ్వమన్నా. ఆయన ఎందుకు ఇస్తాడు? అన్నీ అయిపోయినాక ఇది వరకు వీటిది లేవాళ్ళే, అట్ట వదులుతారే కీళ్ళు. ఎక్కడన్నా ఒకటన్నా
ఉందేమో అని. దాన్ని ఏమంటారు? అసలు ఆ స్థితి మనకు రాకూడదని నా ఉద్దేశం. రావడంలోనే కళ్ళల్లో పడిపోయేటన్ని కాయలు మనకు ఉండాలి. స్తోత్రం. బ్రతిములాడి బ్రతిములాడి బ్రతిములాడితే ఒక పాట పాడేది పాట చెప్పండి అవి కానే కాదు. వద్దంటే పాడే బిడ్డలు మనకు కావాలి. నువ్వు ఆగవమ్మా, ఇప్పుడు మూడు పాటలు పాడావు, అసలు కంప కింద కప్పెత్తి ఆగవు, కూర్చో అంటే గాని కూర్చుంటున్నావు. అప్పుడు నువ్వు లైన్లో అయినా అలగన ప్రభువా, పాస్టర్ గారు నా మీద కేకలేసింది. అవకాశం ఉంటే ఎక్కడో ఒక చోట అయ్యేలోపు పాడతా అన్నట్లుగా తగుదనమ్మా అనే బిడ్డలు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. నేను పాడతానేంటి, అసలు నేనేంటి, అసలు పెద్ద సింగర్ని, అసలు నాకు అవకాశం ఇవ్వలేదు కదా. చూడు అసలు పాడతా, ఇవ్వాలి కాదు రేపు మీటింగుల్లో కూడా పాడను అనుకున్నావు అనుకో, దేవుడు అంటాడు నీ బాబుని తెస్తా నేను, నువ్వు నాకు పెద్ద లెక్కేమి. సేవకులంగా మనకు కూడా అంతే. స్తోత్రం. మనం కాకపోతే దేవుడు మన తాతను తెచ్చి ఇక్కడ వాడు కొనగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. వెదుక్కునే పరిస్థితి రాకూడదు, కనబడే పరిస్థితిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమహిడ శరణం నీ శరణం శరణం నీ శరణం ఆ శరణం నీ శరణం శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. విస్తార పంట ఫలమునుండి కష్టించి పని చేయ నేర్పో, కన్నీటితో విందు మనసు కలకాల మరి నాకు నొసగు. విస్తార పంట ఫలం ఉంది కష్టించి పని చేయ, కన్నీటితో విందు మనసు కలకాల మరి నాకు నొసగు. ఇదిగో దేవా పాదమస్తకం లోరి. ఓ చరణం నీ చరణం శరణం నీ చరణం ఆ శరణం నీ చరణం నీ పాదములే ప్రభువా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇదిగో దేవా అన్నాడు. అందరు ఫలించడం అంటే అది. ఇప్పుడు అయ్యగారు ఏం చేశారు, నేను వాక్యం చెప్తూ పాట పాడుతున్నానని పాట తీసి అట్లా చేయాలి మీరు కూడా మీ సేవకులకి అవసరాన్ని బట్టి. ఇదిగో ఏది రా తీరా తీయమ్మా తీ అని అడుక్కుంటూ కూర్చున్నాను అనుకో సేవకుడు, నువ్వేం ఫలించినట్లు, నువ్వు ఫలించినట్లా. స్తోత్రం హల్లెలూయా. కానుకిచ్చే విషయంలో కానీ పరిచర్య చేసే విషయంలో ఏమా ఏమా రండి పరిచర్య చేయండి అంటే నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, అయ్యగారు పడిపోతారేమో చూసుకోండి. ఇది బాగానే చూస్తున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు పడిపోతావేమో చూడు. నేను పడితే ఇక్కడే పడతా, నువ్వు పడ్డావంటే అగాధ లోయలో పడిపోతావు. పరిచర్య చేయకుండా పరిగెత్తే బిడ్డలు ఎక్కడ పడతారో చూసుకోండి. దేవునికి స్తోత్రం. దేవుడు నీ వైపు చూసినప్పుడు నువ్వు ఫలించే బిడ్డల్లో
ఇదిగో దేవా నా జీవితం అన్నట్లుగా ఉండాలి. ఇక్కడ ఒక చెట్టు పెట్టాడంట ఒక యజమానుడు, వచ్చి చూస్తే ఏమి చెప్పండమ్మా, కూచిబి నహి హే అంటారు హిందీలో, ఏమీ లేదు. ఇదిగో మా ఆవిడ ఇక్కడ ఉంది అడగ, ఒన్నూ ఇల్లే కేరళ వాళ్ళు చెప్తారుగా, ఏమీ లేదంట, ఏమీ లేదు. ఎంత విచారం పాస్టర్ గారు, ఇప్పుడు పరిచర్యలోనైనా ఫలాలు లేకపోతే ఏమీ లేకపోతే ఏమైనా ఉందా, 100 మంది ఉండి పాట పాడకపోతే ఏమైనా ఉందా, 10 మంది ఉండి వాక్యం చదవకపోతే ఏమైనా ఉందా చెప్పండి, ఏమీ లేదు. యజమానుడు వస్తాడు, ఇది వరకు ఇంకొక పాట ఉండేది, యజమానుడు వస్తాడు ఏమి ఫలములిస్తావు, కాయవే చెట్ట కమ్మని కాయలు పండవే తోట, కమ్మని ఫలములు కాయవే తోట, కమ్మని కాయలు పండవే చెట్ట కమ్మని ఫలములు. నీతి పూత జాతి కదా నిత్య జీవ ఫలము, నీ తండ్రి నిలువది జీవ ఫలము. ఇదిగో గొడ్డలి వేరున నాటబడి ఉన్నది, ఇదిగో గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది, యజమానుడు వస్తాడు ఏమి ఫలములిస్తావో, వస్తాడు ఏమి ఫలము. హల్లెలూయా. చెట్టు పెట్టేది ఎందుకు అయ్యారు ఫలములు, ఇప్పుడు ఏమైంది, ఈయనంట వచ్చాడు ఏమీ లేవు, మళ్ళా వచ్చాడు, మళ్ళా 3వ సంవత్సరం వచ్చాడు, మళ్ళా ఏమి చదువు అట్లా ఉందా లేదా, ఇదిగో నువ్వు అన్ని బ్రేకులు అయ్యి మాకు ఆ స్పీడ్ బ్రేకర్లో, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఎంజూరుపు చెట్టిన ఫలములు వెతకవచ్చుచున్నాను గాని ఏమీ ఇట్లా అనండమ్మా ఏమి లేదంట, ఏమీ దొరకల, ఇటు పని అటు వేసేది లేదు, ఒక పాట పాడేది, ఒక వాక్యం చదివేది లేదు, రావటం ఈ మధ్య ఇంకొక రకమైన ముసుగులు చూస్తుంది. ఇదిగో ఇక్కడ దాకా వేస్తున్నారు, ఇక్కడ దాకైతే కనపడరుగా, ఇక వెళ్ళిపోవచ్చు. స్తోత్రం. యజమానుడు వస్తాడు ఏమి ఫలములిస్తావు, యజమానుడు వస్తా ఏమి ఫలములు. హల్లెలూయా. మా సంఘంలో ఒక విశ్వాసం ఉండేది, ఇప్పుడు లేదు కనపడిపోయింది. ఇదిగో పాట పాడమంటే అయ్యగారు ఇక మొదలెట్టేది, పనికి రాని పత్రానాని పారవేయకుమా. మరేం చేయమంటా, ఇక ఎప్పుడు అదే, ఒక రూపాయి ఇవ్వదు ప్రభు కోసం, ఒక పని చేయదు, ఇటు పని అటు ఏదో, ఒకవేళ ఏమైనా అన్నాం అనుకో పాట పాడతాను. ఏం పాట, కుమ్మరి ఓ కుమ్మరి, నేను పనికి మాలిన దాన్ని నన్ను పారేయొద్దు చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర కుర్చీలు ఉంటాయి, కుర్చీలు తెలుసుగా, కుర్చీలు, ఈ కాలు ఇరిగిపోయింది అనుకో, ఈ కాలు ఇరిగిపోయింది అనుకో, సరే ఏదో కర్రైస్ కట్టేసావు, ఎట్ట కొట్ట కూర్చుంటున్నావు చెప్పండి, అమ్మో వెనక పడతానేమో అనుకుంటా కూర్చుంటున్నావు, సరే ఈ కాలు కూడా ఇరిగిపోయింది, ఇరిగిపోయింది, అప్పుడేం చేస్తా, ఓరి నాయన ఈ కాలు కూడా ఇరిగిపోయిందిరా, ఇక మిఠాయికి వేద్దాం అనుకునే సమయంలో చెప్పరేంటి, వెళ్ళటంలోనే ఇది ఇట్లా పాడుతుంది అనుకో, పనికి రాని పాత్రానని. ఏం చేస్తాడు మరి, అయ్యో నన్ను ఉల్లిపాయలకి వేయొద్దు, మరి ఏం చేసుకుంటా, నేను వేయటం కాదు ఏసై వేసేస్తానంటున్నాడు. వచ్చాడంట, చూశాడంట, ఏమి లేవు ఫలాలు పండ్లు, ఆకలితో వచ్చాడంట. దేవునికి స్తోత్రం. అసలు ఏసై ఆకలి ఏంటి గారు, నేనేస్తా మీరేం కంగారు పడమంట, ఏసై ఆకలి ఏంటి, ఏసై ఆకలి ఏంటంటే ప్రభు పనిని చేయడమే, ఫలాలు ఫలించడం అంటే ఏంటి, ఒక బిడ్డ పాట పాడి ప్రభునామాన్ని ఘనపరచడమే. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఇటు చూడండి అందరు, ఒకరోజు వెళ్తా ఉన్నారు సువార్త పరిచర్యలు, శిష్యులు అన్నారు, ఏసయ్యా
కొట్టే ఉంటారు పొట్ట. హల్లెలూయా. యేసయ్యం కఠినాత్ముడు కాదు, సర్లే అలాంటి తినరండి అన్నాడు. నువ్వు రావా? నేను రానులే అన్నాడు. మరి ఎట్లా, నీకు ఆకలియట్లేదా? ప్రభు చెప్పాడు నేను తినడానికి వేరొక రకమైన ఆహారం ఉన్నది అని చెప్పాడు. వాళ్ళని పంపించాడు, వాళ్ళు వెళ్ళారు. మరి ఎంత దూరం వెళ్ళారు నాకు తెలీదు. శుభ్రంగా తిని వస్తున్నారు. ఈలోపు ఒక గొప్ప కార్యం జరిగింది. ఏంటా గొప్ప కార్యం? సహోదరి కొండ పట్టుకుని వచ్చింది. యేసయ్య అక్కడ ఉన్నాడు. ప్రభు ఆమెను చూసి అన్నాడు, అమ్మా నాకు కాస్త ఇస్తావా మంచినీళ్ళు అంటే, అమ్మో మీరు తాగరగా మా దగ్గర అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రభు అన్నాడు, ఆమెతో చెప్పాల్సినని చెప్పాడు. ప్రాముఖ్యంగా పరలోకమును గురించి చెప్పాడు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నటికీ దప్పి కొనడు, దాహము కొనడు అని చెప్పాడు. స్తోత్రం. మొత్తానికి యేసయ్య బోధ ఆమె మనసుకు ఎక్కింది. స్తోత్రం. ఆమె మనసులో పడింది. దేవునికి స్తోత్రం. కొండ అక్కడ పారేసింది. స్తోత్రం. ఎక్కడ పరిగెత్తింది? కొండ మీదకు పరిగెత్తింది. కొండ మీద ఎవరున్నారు చెప్పండి? సమరయ పట్టణం ఉంది. వెళ్ళి ఏం చెప్పిందో మనకైతే తెలీదు. వచ్చేవరకంట అయ్యగారు చెప్పండి, అందరు కొండ దిగేస్తున్నారు. ఎవరు వచ్చేవరకి? శిష్యులు ఇటేపు నుంచి వచ్చేవరకు. యేసయ్య యాకోబు బావి దగ్గరే ఉన్నాడు. యాకోబు బావి దగ్గరకు ఆ శిష్యులు వస్తున్నారు. ఈ లోపుగా కొండ దిగి జనం గుంపులు గుంపులుగా వచ్చేస్తూ ఉండగా అప్పుడు చెప్పాడు ప్రభు, మీ కన్నులు పైకెత్తి చూడండి, పంట ఇప్పుడే తెల్లబారినట్లుగా ఉందంట. గోధుమ పంట, నేను రాజస్థాన్లో 3 ఏళ్ళు ఉన్నా, తెల్ల గోధుమ పంట కోతకొచ్చినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? తెల్లబారి. మనకు వరి పంట ఏమో అదొక రంగు ముగ్గిపోయినట్లుగా కదా, ఇదిగో ఈ రంగులోకి వస్తుంది, ఇట్లా వస్తుంది మనకు వరి పంట. ఆ గోధుమ పంట అయితే తెల్లబారినట్లుగా, పొలములు తెల్లబారే తెరీ చూడు, కాలము చాలా గతించి పోయే. పొలములు తెల్లబారి తెరి చూడు, కాలము చాలా గతించి పోయి. కోతాయ జమానుడైనా చూస్తూను, కోతాయ జమానుడైనా కోత వారిని పంపకోరి వేడుదాం, కోత వారిని పంపకోరి వే. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానేమయ. కొత్త కాలము గతించిపోయి, గ్రీష్మకాలము కూడా జరిగి. కొత్త కాలము గతించిపోయి, గ్రీష్మకాలము కూడా. హల్లెలూయా. వెళ్ళాం కొండ మీద నుంచి దిగుతుంటే ఇదిగో శిష్యులు టేపు నుండి వస్తుంటే ప్రభు చెప్పాడు, ఒకసారి మీ కన్నులు పైకెత్తి చూడండి. ఏంటంట వాళ్ళు, మన పంట కోతకు వచ్చేసింది. స్తోత్రం. ఏం చెప్పిందో తెలియదు అయ్యగారు, మొత్తం తంబతంబే దిగిపోతున్నారు. దేవునికి స్తోత్రం. మనోళ్ళు మైకులలో ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ రాత్రి కూటమునకు ఈ పెండాలను నిండునట్లుగా అనేక మంది ప్రజలను తండోపు తండములుగా తోడుకొని రండి నాయనా అంటారే. జరుగుతుంది, అది జరిగి తీరేటట్లుగా ప్రభువు చేస్తాడు. ఇప్పుడు మీరు ఒక 50 మంది 100 మంది ఉన్నారు కదా, 100 మంది లోపుగా ఉన్నారులే. స్తోత్రం. హల్లెలూయా. కానీ 10 ఏళ్ల తర్వాత ఈ 100 మంది ఉండరు. ఇందిరమ్మ ఎక్కడ? వీళ్ళందరూ వెళ్ళిపోయారా? ఇందిర గారు, శామ్యుయేల్ గారు, గారెలు అది అక్కడ ఉన్నా కూర్చోన్నాను ఉన్నాను. ఓకే, సంతోషం. మీరు ఉండాలి, నా కోరిక అది. నన్ను పిలిచిన వాళ్ళు లేకపోతే నాకు చిర్రెత్తుకొచ్చేస్తుంది అయ్యగారు. మా పిల్లోడు కాబట్టి సరిపోయింది. కానీ కొంతమంది సేవకులు పిలిచి మన మీద ఖాళీగా ఉన్నారని వాళ్ళు అటు అటు సర్దుకుంటున్నారు. సర్దుకుంటే కుదరనే కుదరదు. కోడి మాసం అక్కర్లా, ఏట మాసం అక్కర్లా, దూడ మాసం అక్కర్లా, ఏది అక్కర్లా, మీరు ఉంటే చాలు. స్తోత్రం. 10 ఏళ్ల తర్వాత మీటింగ్ ఇలా ఉండదు, దేవుడు నింపేస్తాడు. హల్లెలూయా. 20 ఏళ్ల తర్వాత మీటింగ్ ఇలా ఉండదు. అప్పుడు ఒక పక్కన మెర్సి చెప్పండి, ఒక పక్కన గ్రేసి, ఇద్దరు కలిసి పాటలు పాడడం మొదలెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ప్రజలను దేవుడు తండోపతండములుగా తోడుకొని వస్తాడు. దేవుని కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్ అనండి. ఏం జరిగింది? భూ అనేక మంది వచ్చేస్తుంటే యేసయ్య అన్నాడు, అదిగో అదే మన పంట, అదే మన పొలం, అదే మన ఆస్తి. దేవునికి స్తోత్రం. మన ఆస్తి ఏంటి చెప్పండి? అయ్యగారు దేవుని ఆత్మలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే కంగారేం పడమాక. వర్షం వచ్చే రోజులు ఇవి, వర్షాకాలం కాబట్టి వస్తుంది. ఓ ఇప్పుడు అడ్డం తిరిగిపోయి పడటానికి వీల్లేదు ప్రభు అని నేనైతే అన్నాం. ఒకవేళ మరీ ఎక్కువగా పడితే మెల్లగా వెళ్ళి ఆరాధన అక్కడ జరిపించుకుంటాము. దీని కొరకు కంగారు పడేది ఏమీ లేదు. స్తోత్రం. కాసేపు ఆగితే సంతోషించే వాళ్ళు నేను కూడా ఉంటా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ అంటారా? అయితే ఇప్పుడు ఏమీయో దొరకనందున అబ్బో వచ్చేసింది కోపం. ఎవరికి అంటే అప్పటికప్పుడే రేగ త్వరపడాల. ఆయన ఎన్నేళ్ళు ఏమండే గారు? 3 రోజులే ఓర్చుకోలేము మనం. చెప్పండి. ఇప్పుడే కొంతమంది పరిగెత్తున్నారు. 3 రోజులు కాదు, 3 ఏండ్లు ఓర్చుకున్నాడంట. ఎంత దీర్ఘశాంతపరుడు. ఎవరు ఆయన? యేసయ్య యజమానుడు. స్తోత్రం. ఎన్నేండ్లు చెప్పండి? 3 సంవత్సరాలు ఓర్చుకున్నాడంట. హల్లెలూయా. ఎంతకాలం దేవుడు మనల్ని ఓర్చుకోవాలి? నువ్వెంతకాలం ఇంకా ప్రభువు నేర్పిస్తావు? ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పింతు రతని, ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పింతు రతని, అతడు నరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, హృదయం అన్నేడు తలుపు నొద్ద యేసు నా, హృదయం అన్నేడు తలుపు నొద్ద యేసు నాదుండు, నిల్లచి సదయుడగుచు పాటుచుండే సకల విధములను, నిల్లచి సదయుడగుచు పాటుచుండే సకల విధములను. హల్లెలూయా హల్లెలూయా. సదయుడైపోయాయా? అమ్మా 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 అమ్మా, నువ్వు ఫలించాలి. ఏం చేయాలి చెప్పండి చెప్పండి. అమ్మో ద్వర్షం వచ్చి భూ మలకెత్తిపోతావని ఎంత మయమో. హల్లెలూయా చెప్పండి చెప్పండి. మలకెత్తిపోతామని భయపడితే కార్యాలు జరుగుతాయా? 1960 చివరి దినాల్లో, చివరి సంవత్సరాల్లో, 1960s లాస్ట్ ఇయర్స్లో మా నాన్నగారు చిన్నాపురం అనే గ్రామంలో పరిచయం చేశారు. చిన్నాపురం గ్రామంలో పరిచయం చేస్తున్నప్పుడు అక్కడ అక్కడ డయేరియా వచ్చింది, కలరా వచ్చింది. కలరా అంటే తెలుసా పిల్లలకు? తెలియదు. కలరా అంటే వాంతులు విరోచనాలు అయ్యేటటువంటి జబ్బు. ఆ దినాల్లో కలరాకు మందు సరిగా లేనందు చేత ఒక్కడ కలరా వస్తే ఇంకోటి చచ్చిపోయేవాడు, ఇంకోటి చచ్చిపోయాడు, ఇంకోటి ఈయన తీసుకెళ్లి పాతి పెట్టేవారికి ఇంకోటి చచ్చిపోయేవాడు. అప్పుడు కాదు, ఇప్పుడే చచ్చిపోతున్నారు కలరా వస్తే. మొన్న మధ్య కూడా ఏమండి బెజవాడలో 13-14 మంది చచ్చిపోయారు. చూసారా? డయేరియా, అదే కలరా. చినుకు పడుతుందంట. చూసి చూసి ఇంకేముందరు, అరే పాస్టర్ గారు కూడా చచ్చిపోయేటట్టున్నాడని మంచం మీద వేసుకుని సవారీ అంటారు కదా, చిన్నాపురం నుండి మాజేరు బడ్డీల వరకు, అక్కడ నుండి మాజేరు నుండి మళ్ళా బందర్ వరకు సవారీ కట్టుకుని తీసుకుపోయారంట మా నాన్నగారు. నేను 76లో పుట్టా. ఇది 68-69 సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటన, లేకపోతే కొంచెం ఇటు అటుగా జరిగినటువంటి సంఘటన. ఇక వాళ్ళు వెళ్ళిపోతే మగవాళ్ళు కదా సవారీ కట్టుకుని, ఓహో అయ్యగారు ఇట్లాంటి చినుకంట, మరి ఆ సెల్లో పరుగు 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 పట్టుకుపోతా ఉంటే మా అమ్మ వెనకమాల బట్టలో బుట్టలో పెట్టుకుని ఈమె వెనకమాల వెళ్తాను. దొరకట్లేదంట, దొరకట్లేదంట, దొరకట్లేదంట. ఎందుకు చెప్తున్నానంటే చినుకు పరుగులు ఎత్తాం మనం. మరి అక్కడ మరి ఆ మామగా తప్పుకుంటాకి లోపలికి వెళ్ళే అవకాశం, వెళ్ళాలి భర్త కదా. మరి అలా వెళ్తా ఉండి అయ్యా అయ్యా అనుకుంటూ వెళ్ళిందండి. అక్కడ వేసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నాడీ బోడి చూసి అదంతా చూసి చచ్చిపోయిన తీసుకొచ్చారేంటని
ఆ పీనుగుల కొట్లో, మా అమ్మ భాషలో చెప్పాలంటే పీనుగుల కొట్లో పాడేశారు. పోస్ట్ మార్టం రూమ్ అంటారు కదా, పిఎం రూమ్ అంటారే, ఆ రూమ్ లో పాడేశారు. ఏం చేస్తుంది, ఆ దినాల్లో ఇంత ఉందా, పరిస్థితులు లేవు, కారులు ఎక్కడ ఉన్నాయి, సైకిలే లేని రోజులై. మరి భర్త చనిపోయాడు, ఇక ఏం జరుగుద్దో, ఎట్లాగో ఏం చేయాలో తెలియక అట్లాగే కూర్చుంటే తెల్లవారులు చినుకులేనంట, షట్టర్ వేసేసారంట. అక్కడే కూర్చుని తెల్లవారులు ఏసయ్యా స్తోత్రం 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 అనుకుంటా ఉండిపోయింది. ఇప్పుడు తెల్లవారుజాముకి మా పెదమామయ్య గారు, భాస్కర్రావు గారు, అమ్మాయి 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 అని పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వచ్చాడు. అన్నయ్య అన్నయ్య ఇక్కడ ఉన్నాను అన్నయ్య అన్న. తెల్లవారుజాముకి స్తోత్రం చెప్పుకుంటా ఉండగా వినాలి ఈ సాక్ష్యం మీరు, లోపల నుండి పీనుగుల కొట్టులో నుండి అని వినబడుతున్నాడు. ఇక అప్పుడు అమ్మ, అయ్యా నా భర్త చనిపోలేదయ్యా, నా భర్త చనిపో బతికే ఉన్నాడయ్యా చూడండి అయ్యా అంటే, అప్పుడు ఆ నరసమ్మలు వచ్చి ఎవరో వచ్చి షట్టర్ తీస్తే అప్పుడు నాన్నగారు అంటున్నాడని చెప్పేసి పెద్ద సోయి లేదంట తీసుకొని వెళ్ళి అప్పుడు సెలైన్లు పెట్టారు. సెలైన్ మీద సెలైన్ అనేది మా అమ్మ, సెలైన్ మీద సెలైన్ 70 సెలైన్లు పెట్టినాక వీటి కాలు అటు కదిపాడంట. దేవునికి స్తోత్రం చెప్తారనుకున్నా, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మా తండ్రిని మరణములో నుండి జీవములోనికి దాటవేశాడు. హల్లెలూయా. ఆ తర్వాత 6 ఏళ్లకో 7 ఏళ్లకో నేను పుట్టా. ఆ రోజే రాత్రే కనుక నాన్నగారు చనిపోయి ఉంటే చెప్పండి కథ లేదు. ఇవాళ పరిశుద్ధరాజు ఇక్కడ లేడు. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ చినుకులు మనల్ని ఏమి అలనాడు, చినుకులతో మా అమ్మ పోరాడబట్టి నేను ఇక్కడ ఉన్నా. ఇప్పుడున్న పిల్లలైతే ఉంటారయ్య గారు అనకూడదు ఈ మాట, కానీ వాళ్ళకి నాటుగా చెప్తే కానీ అర్థం అవుద్దని అన్నా. స్తోత్రం. పోయినోడు ఎట్టకపోయాడు, సర్దుకుందామలని వెళ్ళిపోయేవాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. మా అమ్మను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. తెల్లవారులు చినుకులో తడిసి ముద్దాయి. స్తోత్రం స్తోత్రం ప్రభువా, పరిచర్య అయ్యా, మమ్మల్ని అనాథలుగా విడిచిపెడతావా నాయనా అని ప్రభు సన్నిధిలో పోరాడిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, ఎంత పెద్ద పోరాటమో అంత గొప్ప విజయమో. పోరాడ తను నిజమో, విజయమనేది సత్యమో. పోరాడ తను నిజమో, విజయమనేది సత్యమో. ఎంత గొప్ప పోరాటమో అంత పెద్ద, ఓ ఎంత గొప్ప అంత పెద్ద విజయమో. పోరాడతాను నిజమో, విజయం అనేది. హల్లెలూయా. త్రాగుబోతు భర్త విషయమై ప్రభు సన్నిధిలో పోరాడుతున్నావా, పిల్లల విషయమై పోరాడుతున్నావా, దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. యజమానుడు అన్నాడు కొట్టేయ్ అవతల పరై. అబ్బో ఇంత పెద్దగా నీడొస్తుంది, ఈ ద్రాక్ష చెట్లన్నీ దీని నీడలో కాయడం కూడా ఆపేసిని ఇంత పెద్ద స్థలం తీసుకుని ఇంత గొప్ప అవకాశం ఇస్తే వాడుకోకుండా ఇది ఎట్లా పనిచేస్తుంది, తీసేయి అన్నాడు. కానీ తోటమాలి దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వుతా, ఎరువ వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఎసయ్యా యజమానుడా, ఒక్క సంవత్సరం అవకాశం దయచేయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి తోటమాలో కదా గారు, ముగిచ్చేస్తాలే. హల్లెలూయా. మనమైతే సరే నువ్వే వద్దంటే నేను చేసేది ఏముందలే అని ఎక్కడ లేని కుక్క వినయమంత అక్కడ చూపించే సేవకులు ఉన్నారు. కానిది ఈ తోటమాలి అన్నాడు ప్రభువా, దానిని నరికేయడానికి వీల్లేదు. స్తోత్రం.
ఒక విశ్వాసి చెడిపోతుంటే, ఒక విశ్వాసి కుమారుడు పడిపోతుంటే, వాడికి చావొస్తే అడ్డం పడిపోయే సేవకులు దినాల్లో కావాలి. దేవునికి స్తోత్రం. ప్రభువా ఉద్దయ్యా తీసేయొద్దు ప్రభువా, నేనుంటా. ఏం చేస్తావు? ఇదిగో దాని చుట్టూ త్రవ్వుతానయ్యా, ఎరువు వేస్తానయ్యా, ఇంకొంచెం పనిని ఎక్స్ట్రా చేస్తాను ఆయన. వీడిని మాత్రం చావునివ్వద్దయ్యా. వీడు తాగిన మాట వాస్తవమే, గుటకాలేసిన మాట వాస్తవమే, వీడు నోరు చెడిపోయిన మాట, కార్జ్యం కాలిపోయిన మాట, గుండెకాయ పాడైపోయిన మాట, కిడ్నీలు ఇడ్లీలాగా వాసిపోయిన మాట చెప్తారేమో చూడండి. ఎంతసేపు ఈ నాలుగు సుక్కల కోసమే చూస్తున్నారు. రేపు పొద్దునాడు ప్రాణం పోద్దని ఏమీ లేదు. అడ్డుపడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును. వద్దయ్యా, నరికేయొద్దయ్యా, చంపేయొద్దయ్యా, లేపేయొద్దయ్యా. ఈ యొక్క అంజూరపు చెట్టుకు మరొక అవకాశం హల్లెలూయా ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? చెప్పండి గట్టిగా. నీకు కూడా ఇస్తాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఏసయ్య అవకాశాలు ఇచ్చే దేవుడు. మనకు కూడా అవకాశం ఇస్తాడు, మరొక అవకాశం ఇస్తాడు, మీకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. అబ్బో వాళ్ళ పిల్లలే ఉద్యోగాలు చేయాలా? వాళ్ళ పిల్లలే ఐఏఎస్ అవ్వాలా? వాళ్ళ పిల్లలే ఐపీఎస్ అవ్వాలా? వాళ్ళ పిల్లలే దేశాన్ని ఎలాలా అని మీరు ఎవరైనా అనుకుంటున్నారేమో. దేవుడు మీ బిడ్డలకు కూడా అవకాశం ఇస్తాడు. మీ పిల్లలు కూడా దేవుడు బిషప్పులుగా చేస్తాడు. మీ బిడ్డలు కూడా దేవుడు మిషనరీలుగా చేస్తాడు. దేవుడు మన కుటుంబాల్లో కూడా గొప్ప ఫలితాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా బిడ్డ పనికి మనలాడు అయిపోయాడయ్యా. సాతానుడు వాడు ఎత్తుకొని పోతాడంటున్నాడయ్యా. ఒక్క అవకాశం ఇవయ్యా అనండి. రాత్రి ప్రభు గొప్ప కార్యం చేసేస్తాడు. హల్లెలూయా. ఆయన అవకాశాలు ఇచ్చే దేవుడు. గొప్ప కార్యాలు చేసే, అద్భుతాలు చేసే, ఆశ్చర్య కార్యాలు చేసే. సిలువనందుకు రా, పశ్చాత్తాపడు, కృపను అడుగు. ఒక్క కృప ఇవయ్యా, ఒక్క అవకాశం ఇవయ్యా, ఒక్క కార్యం జరిగించయ్యా. నీ కొరకు నేను నిలబడతానయ్యా, నీ పిల్లల కొరకు నేను నిలబడతానయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఎవరైనా అడ్డుపడే బిడ్డలు ఉన్నారా? ఆమేన్. ఎవరు కావాలి చెప్పండి? అడ్డుపడిపోయే వాళ్ళు కావాలి పాస్టర్ గారు. సర్లే కానీ సరే పచ్చి చేయండి. అసలు వర్షం వచ్చేదట, నేను వెళ్ళిపోతున్నా బాబు, మా వెళ్ళాలి నాయన. ఒరే కానిండ్రా నాయన. మా అమ్మ అనేది ఏంట్రా, నాలుగు సింగులు పడితే మొలకెత్తుతావా అనేది. స్తోత్రం. నేను గాలం వేసిన రోజుల్లో అయ్యగారు ఫుల్గా తడిసిపోయినా కానీ ఏదో ఒక రకంగా చేపలు పట్టాల్సిందే, ఇంటికి వెళ్లాల్సిందే అనే మనసు ఉండే. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. పట్టుదల ఉండాలంటే ముగించేస్తాలే. అది ఎక్కడ ఉపయోగపడిందో తెలుసా నాకు? అమెరికా వెళ్ళినాక కూడా ఉపయోగపడింది. కొంతమంది అమెరికా వెళ్ళి ఊరిని ఉట్టి చేతులు ఆడించుకుంటూ వెళ్ళి చేతులు ఆడించుకోవచ్చు. అయ్యగారు మళ్ళా వెళ్తున్నారంట అమెరికా, టికెట్ ఎవరు ఇస్తున్నారు అంటున్నారు. టికెట్ ఎవరు ఇవ్వాల్సినంత పని ఏమీ లేదు. దేవుడు మనకు టికెట్లు చేతిలో పెడతాడు. స్తోత్రం. అయితే నీ గాలం వేయటం కుదరాలి, చినుకులైనా నిలవాలి. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడండి. ప్రభువా ఈ చెట్టు నరకబడడానికి వీల్లేదు, ఒక్క బిడ్డ కూడా పాడైపోవడానికి వీల్లేదు, ఒక్క బిడ్డ కూడా యవనస్తుడు చనిపోవడానికి వీల్లేదు, చిన్నపిల్లలు ఈ లోకమును దాటి వెళ్ళిపోవడానికి, వృద్ధులు రక్షింపబడకుండా ఉండడానికి. అనేక ఆత్మలు రక్షించబడాలయ్యా, నా కుటుంబం అంతా రక్షించబడాలయ్యా, నా పిల్లలు దీవించబడాలయ్యా అని ఒక్క నిమిషం చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలను జరిగించండి ప్రభువా. ఈ రాత్రి నీ కృపను జరిగించండి ప్రభువా. ఈ రాత్రి గొప్ప కార్యములు జరిగించండి నాయన. ఈ రాత్రి అద్భుతమైన కార్యములు జరిగించండి నాయన. మా ఉన్నతమైన కార్యములు జరిగించండి, మా ఉన్నతమైన కార్యములు జరిగించండి. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ నామ ఘనత కొరకు ఈ కుటుంబములు అన్నింటినీ దీవించండి. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ గ్రామాన్ని దీవించండి, ఈ సంఘాన్ని దీవించండి. మీ నామ ఘనత కొరకు ఆశీర్వదించి పరిశుద్ధపరచమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధానము, సమృద్ధి, ప్రియులారా కూడిన మనకును భూలోకములను సకల పరిశుద్ధులకును సదా తోడయుని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.
దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. ప్రార్థన చేయించుకునే వారు మందిరంలోకి రండి, మైక్ అన్న వాళ్ళకు.